సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మొత్తానికి ప్రయాణం బాగా జరిగింది. మీ కూతురు పుణ్యమ అని ఆ దేవుని దర్శనం చేసుకుంది. అది కరెక్టే. రా చెల్లి, ఆడుకుందా? నేను రాను. ఆడుకుందా? చూసేవన్నయ్య, మొగుడు పిలవగానే వెళ్ళిపోయింది. బాగుంది. హాయిగా మీరు మీరు అన్ని కనెక్షన్స్ పెట్టేసుకోండి. నన్ను, నా పెళ్ళాన్ని, నా కూతుర్ని మాత్రం ఏ కనెక్షన్ లేకుండా పరయవాళ్ళం చేసేయండి. ఊరుకోండి. అక్కాబావ మనల్ని వాళ్ళింట్లోనే ఉంచుకొని సొంత మనుషులాగా చూస్తుంటే మీ నోటంటే ఎలా వస్తున్నాయండి ఆ మాటలు? ఊరికే జోకేశని ఆళ్ళు మనం చూడకపోవడమేటా? ఏమండి ఇదండి? మన లక్ష్మి ఇదండి. పద్మ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కాని మన పాప మనకు దక్కకుండా పోయింది. కడుపులో దాచుకోలేకపోయినా ఒక్కసారి ఒక్కసారి నా కంటితో చూసుకుంటానండి. ఒకే ఒక్కసారి చూసుకుంటాను. చూసినా గుర్తుపట్టలేని విధంగా పాప ముఖాన్ని నదిలో ఏవో చేపలు కొరికేశాయి. ఆ స్థితిలో నువ్వు పాపలు చూడలేవు. నువ్వు పాపలు చూస్తే నీ గుండె పగిలిపోతుంది. మన పాప అందమైన రూపం నీ జ్ఞాపకాల్లో అలాగే మిగిలిపోవాలని ఈ పాపిష్టి చేతులతో పూడ్చి పెట్టాను పద్మ. బంగారం లాంటి పిల్లల్ని నీ పొట్టను పెట్టుకున్నావు కదా, నిన్ను తన ఆయుష అంతే ఉంటే తనకి వీడేం చేస్తాడు? ఆడించాలనుకున్నాడు కానీ చంపాలనుకోలేదుగా. అది కదా విని మరదగారు, పెళ్లి కాని పొరిట్లోనే మా వదిన చనిపోయింది. చనిపోతున్న మా అన్నయ్యకు వీడిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చాను. అవునులేండి, మీరు మీ అన్నయ్యకి ఇచ్చిన మాటే నిలబెట్టుకోండి. నా కూతురు అనాథం చేసి వదిలే. అదేం మాట మరిది గారు, వీడు నాన్న కొడుకైతే ఇది నా చెల్లెలి కూతురు. వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళతో
ఈ పిల్లవరండి మాస్టర్, తొడ మీద ఉండాల్సిన మచ్చ మెడ మీద ఉంది. ఈ షేప్ నేను ఎప్పుడూ చూడలేదే. కొలిమి కోటయ్య గారు రెండో పోయి మంచి మొహమాటొస్తురాలు, అడగనుడు పాపాత్ముడు. స్పేర్ బస్ అనమాట, నువ్వు లైన్ వేసావా? మూతి పగిలిపోతే ఏంటి అదో పేలాపన? మిమ్మల్ని కాదండి బాబు, ఈ ఎదవ నా ముక్కలనే చూసేస్తున్నాడండి. మాస్టరు, ఈ కొత్త పిల్లవరు ఎప్పుడు మన గొట్టంలో పడలేదే. ఆస్తిపాస్తులు చెప్పండి. పైనేమో బూడిద గుమ్మడికాయ, కిందేమో ఆనపకాయ, మధ్యలో బొప్పసో బొప్పసో. అదే మధ్యంతరం కామేశం గారి మరదలు, మొగుడు వదిలేశాడు, బావ అండర్లో ఉంది. బ్యాకు గ్రామీణ బ్యాంక్ లా బాగానే ఉంది, ఫ్రంట్ ఎట్టాగుంటదో? ఇటు తిరగదా? ఎందుకు తిరగదండి బాబు, ఎటు తిప్పితే తిరుగుతుంది, ఆల్రౌండర్. అందుకే మరి దాని ఒళ్ళు బాగు చేయడానికి నాకు 2 నెలలు పట్టింది. ఒళ్ళంతా పసుపు రాసుకుని ఏట్లో దిగుతోంది. ఎవత్రా అదే? ఎత్తు పల్లాలు చెప్పండి. పల్లాలేం లేవు, అన్ని ఎత్తులే. పళ్ళెత్తు, కళ్ళు నిద్రమత్తు, ఒళ్ళంతా సత్తు. ఎందుకు నవ్వుతున్నారు? అది మన మేస్తార్ గారి ఓన్ వైఫ్ అండి బాబు. ఈ తుక్కులు నేను చూస్తానండి, నేను చూపిస్తానండి మధురవాణిని. మంచి కత్తిపెట్టలాంటి పిల్ల, ముట్టుకుంటే కోసుకుపోతుంది. ఎక్కడుంది, నువ్వు చూసావా? ఇంకా అదృష్టం కలగలేదు. గాని మంజరని దాని తల్లికి నాకు చిన్న కనెక్షన్, ఎప్పటికీ గజ్జల గుర్రలాగా ఉంటది. తల్లి అంత బాగుంటే పిల్లలా ఉంటుందో ఊహించుకోండి. 10 ఎకరాల అమ్మైనా 8 తారీఖు 15 మంచం చేయితే గాని ఊరికే గొట్టంతా చూస్తే ఏమవుతుందండి? ఆంజనేయులు సొల్లాపి, ముందా పిల్ల సంగతి చూడు. అమ్మగారు అరటికేలండి, అక్కడ పెట్టవే. పండక్కి చేరిస్తానన్నారు కదండి. అలాగా రాయిస్తాను. దానికో పట్టు చిరిచి పంపించు. అమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర, ఆ పతకము. ఏం చెప్పమంటారమ్మా, రాజా గారు పొలాలు పండటం లేదంట, బలి ఇవ్వాలంట, అందుకని నా లేగదోడును బలి ఇవ్వడం లాక్కెళ్తున్నారమ్మా. ఎంత దారుణం, పాలు తాగే లేగదోడిని బలి ఇవ్వడమా? ఈ ఆవు పాలు ఇస్తే అమ్ముకుని బతికటోడిని నా కడుపు పట్టి దూడం లాక్కెళ్ళిపోతున్నారమ్మా. నువ్వు ఊరుకో, వీళ్ళ సంగతి నేను చెప్తాను. రావడం బాబు, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు, దోడునదులే. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ పొలం నీ రక్తంతో తడుస్తుంది జాగ్రత్త. Congratulations, Jyoti. The baby is perfectly healthy. మన హాస్పిటల్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. నీ ఎక్స్పెరిమెంట్ కారణంగా పుట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ సార్. అమ్మా, నువ్వు 12 బిడ్డలు కనబోతున్నావు, డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకో.
నువ్వు తాతవ కాబోతున్నావయ్యా. నిజమాబాబు గారు? అవును, మా డాక్టర్ హస్తవాసి వల్ల నీ కూతురు గర్భం నిలబడింది. జ్యోతి, పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త అన్ని చెప్పి పంపించు. వస్తాను. ఇది నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఎంతమంది డాక్టర్లకు నా బిడ్డను చూపించినా పిల్లలు పుట్టే యోగమే లేదన్నారు. నా బిడ్డ గొడ్రాలని, నా అల్లుడు వేరేదాన్ని చూసుకున్నాడు. నా కూతురు కాపురం నిలబెట్టిన దేవతవమ్మా, నీ మేలు ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేనమ్మా. ఈ మందులు తెప్పించి రోజు క్రమం తప్పకుండా వాడాలి, సరేనా? అలాగేనమ్మా. డబ్బులున్నాయా? ఉన్నాయమ్మా. వస్తానా? ఏంటది నాటుపురంలాగా పెళ్ళవా గిల్లవాని ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారే, వయసులో ఉన్న కుర్రాన్ని నన్ను ఇలా ఎండగట్టి నువ్వు ఇక్కడ తిరిగితే అలానే? ఏదో చదువుకున్న పిల్లలందరూ అయితే అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో లవాడుకోవచ్చు కదా అని నిన్ను చదివిస్తే ఇక్కడే సెటిల్ అయిపోతావా? అలా కాదు గాని, అత్తయ్య పాపం ఒంటరిగా ఉండలేకపోతుంది. మనం పెళ్లి చేసుకుని సరదాగా ఉండటం పిల్లలు కనే తొందా. హలో, పిల్లల్ని కనడానికి ఇక మీద మగాళ్ళు అవసరం లేదు, తెలుసుకో. మరి ఎలా పుడతారే, గాలి నుంచి ఊడి పెడతారా? ఓం క్రీం రీం అంటే బయటకు వచ్చేస్తారా? మీ డాక్టర్ అమ్మేంటయ్యా? ఇది నా పెళ్ళం. అమ్మాయి గారు మీకు పెళ్ళయిందండి, మీరు మొగుడు గారా అండి? కాదయ్యా, ఈయన గారు మా బావ, త్వరలో చేసుకోబోతున్నాం. అట్టగా అమ్మా, ఈడు చూడు బాగున్నారు. 10 రోజుల ముందు నాకు కబురు పంపండి, మా గుంపుతో వచ్చి జామ్ జామ్ అని వంటల గింట్లు అన్ని చేయించి నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. నీ కోడి చికెన్ చేయటం వచ్చా? కోడి తెలుసు గాని చికెన్ అంటే? చికెన్ కాదు చికెన్, అదేంటో తెలుసుకో ముందు. పదవే నీకు ఎగ్గుట్టు పెడతాను. గిలిగిలి కుషాబద్ పంపరే గిలిగిలి. ఏమిట్రా మీ భాష మీ గోళ? ఇది నా వైఫ్ కళ్ళవరా? ఏ కుర్రాడా, నీ సభకునట్టుకరా గజ్జలాడదాం. డాన్సా? అదేలాగా సీతారామపురంలో సీతారామయ్య జమీందారు ఉండాలి, వాడికి ఓ మనవడు ఉండేవాడు. ఆడు 7 ఏళ్ల వయసులో తప్పిపోయాడు. ఇప్పుడు ఆ ముసలాడు మనవడి మీద బెంగతో 10 రోజుల్లో చచ్చేటట్టున్నాడు. ఆడు చచ్చాడనుకో, ఈ ఆశంతా అనాథాశ్రమం పోతుంది కదా. ఇప్పుడు నువ్వు వాడి మనవల్లా నటించాలి. నటిస్తే నాకేంటయ్యా? 1 లక్ష ఇస్తాను. నువ్వు కాదు, వాడి మనవడు మూగ అలా నటించాలి. అవును, ఎప్పుడేళ ఇప్పుడే ఎందుకయ్యా? ఉదయాన్నే వెళ్ళండి. ఉదయాన్నే వెళ్ళండి, సరిపోదా? అడ్వాన్స్ కట్టు. అడ్వాన్స్ కదా. నారాయణ, బాలాజీ, ఏం సౌండ్? సందేహం లేదు, నా మనబడే. ఇంకా ఆపరేషన్ చేయిస్తా, అలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఒక్కసారి తాతాను, ఇంకొకసారి ముందుగా తాతాను. సేమ్ సౌండ్. నాయన, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావురా? రైళ్ళలో మామిడి తాండ్ర అమ్మేవాడిగా. ఏం చేసేవాడి? ప్రయాణంలో కీళ్ళ నొప్పులు వచ్చినాయా? రైళ్ళలో పరుసులు కాజేసే వస్తున్నావా? అన్ని యాతలు పడ్డావా? పిచ్చు నాయనా, ఎంతకాలం సురక్షితంగా నా దగ్గరికి చేరు. అంతే చాలు నాయనా, వచ్చేసావు కదా, ఇక్కడికి ఏమి దిగులేదు. ఒరే తిరుపాలు, నేట 10 రోజులు మాత్రమే బతుకుతానని డాక్టర్లు చెప్పారు. రా
వాయిదాలు మొత్తం నేర్చుతున్నావు ధైర్యంగా ఉండు. నేను పూజ మాత్రం ఏమిట్రా, ఇంకో ఈ ఇల్లు వాసులు పొలాలు గేదెలు దూడలు అన్ని నీవే కదా. తిరుపాలు నువ్వు నా కోసం ఈ తాత కోర్చ ఒక్కడ తీర్చవా. నువ్వు క్షేమంగా తిరుగుస్తే జగజ్జేగీయమానంగా రంగరంగ వైభవంగా రంగ వాయిద్యాల మధ్య వేద మంత్రాల మధ్య నీకు చెవులు కుట్టిస్తానని మొక్కుకున్నాం. అలా చెవులు కుట్టిస్తే నువ్వు చక్రవర్తిలా వెలిగిపోతావు. అది నా ఆచారం కూడా. ఏం జరిగింది అత్తయ్య? మూల విగ్రహం బీట వేసింది బాబు. మరిప్పుడేం చేద్దాం స్వామి? కొత్త విగ్రహం చేయించి వీల్లేదు బాబు. ఇక మీదటి ఈ గుళ్ళో అర్చనలు పూజలు జరగకూడదు, శాశ్వతంగా మూసివలసిందే. ఊరికున్నదే ఒక్క గుడి, ఇది కూడా మూసేస్తే అరిష్టం. తెల్లారు లేచిన దగ్గర నుంచి దేవుణ్ణి తలుచుకుందే ఏ పని చేయలేం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడితోనే చెప్పుకుంటాం. గుడి లేని ఊరు వెలిగించని దీపం లాంటిది. పెద్దలందరూ కలిసి త్వరగా ఏదైనా చేయాలి. ఈ ఊళ్ళో కొత్త గుడి కట్టాలనే నిర్ణయం జరిగింది. అయితే అది ఎవరి చేతుల మీద కట్టిస్తే బాగుంటుందో మనం ఇప్పుడు తీర్మానించాలి. మీ మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. రాజా గారు, పాత గుడికి ధర్మకర్తలు మీరే గనక, కొత్త గుడిని కట్టించే బాధ్యత కూడా మీరే వహించాలి. మనకెందుకయ్యే దురద, హాయిగా చిలకలతో ఆడుకోక. పొడుగు బాబు గారు, మీరు పొడుగైతే పెరిగారు కానీ ఉండాల్సిన సరుకు లేదు. వెంకటేశ్వర స్వామి గుడైన కానీ ప్రజలు వేలకు వేలు విరాళాలు గుమ్మరించేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లక్షలకు లక్షలు డొనేషన్లు ఇస్తారు. సగం ఖర్చు రాసేయడం సగం గొట్టం అంటే చిలకలు. పాత గుడిని మా తాతగారే కట్టించారు, ఇది మా వంశ పారంపర్యం కాబట్టి కొత్త గుడిని కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఆహా, రాజావారు పాత కనెక్షన్ మళ్లీ గెలిపారు. ఇప్పుడు ఎవరెవరు ఎంత విరాళాలు ఇస్తున్నారో తోసుకోకుండా చెప్పండి. మేచారు కాగితం కలవందుకోయా. ఓం ప్రథమంగా నా వంతు విరాళం 1116 పైసలు. దానకర్ణులండి. అయ్యా ఆపండి, ఇది దైవ కార్యం. పొలం వీడు పడితే లేగదూడను బలివ్వాలనుకునే విపరీత బుద్ధి గల మనిషికి ఆలయ నిర్మాణ హక్కులివ్వటం పద్ధతి కాదు. ఈయన చేసే అన్యాయాలు చూడలేక కదా దేవుడి గ్రహం బయలుపెట్టి. ఏంట్రా పెళ్తున్నావు? మేం పారేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే బతవి మా గురించి మాట్లాడతావా? చెప్పు తీసుకుంటావు. చెప్పు నీకే కాదు వాళ్ళకే ఉంది. అతని అభిప్రాయం అతను చెప్పాడు, ఇది దైవ కార్యం, ఇక్కడ అందరూ సమానమే. పూజారి గారు, ఎవరి చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మంచి మనస్సున్నవారు ఎవరైనా సరే వారి చేతే కట్టించండి. పద్మావతమ్మ గారు ధర్మం తెలిసిన మనిషి, ఆ దంపతుల చేతుల మీదుగా గుడి కట్టిస్తే ఊరు పచ్చగా ఉంటుంది. అయ్యయ్యో, దానికి శాస్త్రం తెలిసిన వాళ్ళైతే బాగుంటుంది. నీకన్నా తెలిసిన వారెవరమ్మా? పైగా పుణ్యకార్యం. అవునమ్మా, నీ చేయి మంచిది, ఈ పనికి నువ్వే సమర్థురాలివి. నన్ను ఒప్పుకోమంటావేంట్రా? దానికి పద్ధతులు తెలుసుండాలి. ఆ విషయాలని నేను చూసుకుంటాగా. నువ్వు అని పెద్దమ్మా. ఏం పర్వాలేదు కానీ ఆ బరువు బాధ్యతలన్నీ మా మీద పడే, మేము చూసుకుంటాం. సరే, విన్నారు కదా, మా అత్తయ్య గుడి కట్టించడానికి ఒప్పుకుంది. మీకెవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పుకోవచ్చు. చాలా సంతోషం. ఈ శుభకార్యానికి నా వంతు విరాళం 5000. అవసరలేదు, మా అత్తయ్య చేతుల మీదుగా ఈ పుణ్యకార్యం జరగాలని మీరు అందరూ నిర్ణయించారు, ఆ గౌరవం మాకు చాలు. మా అత్తయ్య కూతురు లక్ష్మి జ్ఞాపకార్థంగా ఈ గుడి మేమే కట్టిస్తాం. ఏంటి బాబు, విరాళాలు అక్కర్లేదా? ఆ మాట అంటే ఆవిడనాలు గాని నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా అమ్ముడుకుని నువ్వెవడవయ్యా అండానికి. నీకు తెలీదా, రాముడు జమీందారు గారని ఫేమస్ పాలేరు. అయితే ఇంకే, ఇక మన గుళ్ళో ధ్వజస్తంభానికి బంగారు తొడుగు, సుమ విగ్రహానికి వెండి గొడుగు. మన గుడి నిజంగా డూప్లికేట్ తిరుపతి గుడే. అయినా ఆయనకంత సొమ్ము ఎలా వచ్చిందంటావు? నీకు తెలీదా, మన రాముడు జమీందారు గారు పరగడుపునే లేచి పద్మావతి గారిల్లు అలుగుతారు, ఏదల్ని కడుగుతారు, కుడిచి పెడతారు, పాలు పితుకుతారు, ఇంకా చెప్పాలంటే పశువుల పేరెత్తి పిడకలు చేసి కోట్లు సంపాదించారు. నోరు ముయిండ్రా, వేళకోళంగా ఉందా? లేకపోతే ఏంటండి, గుడి కట్టించడం అంటే గుడి చేయించడం కాదు, సోగ్గా బట్టలేసుకుని తిరిగినంత మాత్రాన పాలేరుగాడు జమీందారు అయిపోడు. బాబు, మా రావుడు నీ కంటికి పాలేరులా కనిపిస్తున్నాడా? పాలేరులాగా ఏంటండి, పాలేరే. లేకపోతే మాలాగా వాడికి హోదానా, ఆస్త అంతస్త. ఇంకా మాట్లాడితే మా ఎదుటి నిలబడ్డానికి కూడా వాడికి అర్హత లేదు. రావుడు ఆగు, ఊరందరి ముందు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ఆస్తంతటికి వారసుడు రావుడు. నా యావదాస్తిని ఈ క్షణమే రావుడు పేరు రాస్తున్నాను. కొడుకు బాబు, ఇప్పుడు చెప్పు, మా రావుడికి హోదా లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు.
అత్తయ్య, ఈ ఆస్తి అంతా నీ కాకపోతే ఇంకెవరికి? ఈ పని మేము ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా చేస్తున్నాం. మాకా బాధ్యత ఉందిరా మావయ్య. వేళాకోళానికి జమీందారు అంటే నిజంగా జమీందారు అయిపోయాడేంటండి? ఆస్తి అంతా రాసిచ్చేసింది, ఇంకా మీకు వాడికి తేడా ఏంటండి? రాశివకి ఏం చేస్తుంది? ఆవిడకి పిల్లా జల్ల ఎవరైనా ఉంటేగా, వెనకటికి ఎవరు గొడ్రలను ఆశీర్వదించమంటే ఊరంతా కొట్టుపోతే బాగుండు అందట. అలాగే ఎవరి చేత గుడి కట్టిస్తే ఊరంతా పచ్చగా ఉండడం కాదు, మాడి మసైపోద్ది. రావుడు ఇక్కడున్నావా? రా బొంచెద్దు గాని. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు, తొందరపడి ఆస్తంత నా పేరును రాసేయటం నేను భరించలేకపోతున్నాను. మీ అనుమతి లేకుండా గుడి కట్టిస్తానంటో నా తప్పే, నన్ను క్షమించత్తయ్యా. నాకు ఈ ఆస్తి వద్దు. ఏడ్చావు గాని, ముందు పోయినానికి రా. నేనేం చేశానని నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు అత్తయ్యా? నాకంటే ఇంకెవరున్నారా నీ మీద ప్రేమ చూపించడానికి? నాకు బిడ్డలు లేని కొరత తీర్చావు, అది చాలదు. ఏ తల్లైనా నీలాంటి కొడుకు నీడలో బ్రతకాలనుకుంటుంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా అత్తయ్య, ఆ మాట మాత్రం అనుకో, నాకు తల్లిదండ్రి లేరన్న ఆలోచన కలగకుండా పెంచావు. ఏమిట్రా పిచ్చోడు అంత బాధపడుతున్నావు? ఏనాటికైనా ఈ ఆస్తి అంతా నీదేగా. చూసావు బావా, నువ్వు కూడా ఆడపిల్లగా పుట్టుంటే నాలాగా ఫ్రీగా ఉండేవాడి. మగాడి అయిపోయావు కాబట్టి అన్ని బరువులు మొయ్యాల్సిందే, తప్పదు. అవునరా, ఈ బాధ్యతలన్నీ నీకు ఒప్పజెప్పి మీ ఇద్దరం కృష్ణారామానుకుంటూ ఎక్కడికో వెళ్ళి. ఆహా, అంటే మా ఇద్దరు పెళ్ళవగానే మమ్మల్ని వదిలేసి ఏ ఆశ్రమానికో వెళ్ళిపోదావనా? అదేం కుదరదు. మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్తామే? నా మీద ఒకటేసి చెప్పు. రావుడు, నన్ను నీ భుజాల మీద మోస్తూ కాటికి తీసుకెళ్లే వరకు నిన్ను ఈ ఇంటిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నీ మీద ఒట్టు వెళ్ళను. శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యా ఆఖ్యాం త్వదీయ వసతేర నిశం వదంతి శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతం. విగ్రహ ప్రతిష్టాపన జరిపించడానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ జగన్నాథాచార్యుల వారు స్వయంగా విచ్చేస్తున్నారు. ధాతునామ సంవత్సరం, బహుళశుద్ధ ఏకాదశి నాడు ఆదివారం సాయంకాలం 4:15 శుభముహూర్తం నిశ్చయించారు. చాలా గొప్ప విషయం చెప్పేవమ్మా. అంతటి మహనీయుడి చేత ఈ పూజలు జరిపించడం మన గ్రామస్తులు చేసుకున్న అదృష్టమమ్మా. ఇంకొక శుభవార్త కూడా ఉంది. అదే రోజున మా అమ్మాయి జ్యోతిని మా రాముడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాం. శుభం, గుడిని కట్టిస్తున్నారు.
అక్కడ మొదటి పెళ్లిని కూడా మీరే జరిపిస్తున్నారు. ధన్యజీవులమ్మా మీరు. ఒరే రావుడు, ఈ రెండు కార్యక్రమాలకి పొరుగురు నుంచి వచ్చే జనం మాట. అందరికి ఉచిత భోజనాలు పెడదాం బాబాయ్. మరి వినోద కార్యక్రమాల సంగతి ఏమిటి రావుడు? ఒక్కసారి ఈయను నోట్లో తొషిపళ్ళు వేసుకుని నీకు వినోద కార్యక్రమాలు కావాలా? సరే గాని నీకోసం హరికథ, బుర్రకథ, వీధి భోగవతం రోజుకో ఏర్పాటు చేస్తాం. నువ్వు రెచ్చిపో. పండితులారా, మీరందరూ చిత్తశుద్ధితో వెళ్ళి మన భరత భూమిని పుణ్యభూమిగా మార్చిన గంగ, యమున, సరస్వతి వంటి పవిత్ర నదుల నుంచి, మహాసముద్రాల నుంచి ఈ కలశాలతో నీరు నింపుకొని తీసుకురండి. మన తల్లి గోదావరి మన చెంతనే ఉంది. మీరు తెచ్చిన ఆ పవిత్ర జలాలతో విగ్రహానికి అభిషేకం జరిగిన తర్వాతే అది దేవుడి గుడి అవుతుంది. అక్కడ నిత్య పూజలు జరుగుతాయి. మీరా కలశాలు ఇవ్వండి. ఏ కాలంలో నీళ్ళైతే ఏంటంట, ఈ నెలతో కడిగితే పోదు. చాదత్వం కాకపోతే ఆ డబ్బే మన కాడు ఉంటే డంకా పొలస్ లోపల బయట మూడు ముక్కలాట కోత ముక్క సిండికేట్. ఏ నాట్లైనా ఆడదాం, ఎంతైనా తగలేద్దాం. ఏంటి పాపలు సీరియస్ గా ప్యాక్ ఆడుకుంటారు? ఇవాళ సెలవా? వచ్చావా? ఎప్పుడు ఒప్పుకుంటూ వస్తావు, ఈసారి ఏం ఒప్పుకుంటొచ్చావు? తోలు చేతులా. ఇలా అంటారా నాకు తెలిసే, అందుకే మీకోసం పూతరేకులు మీ ఓనర్ గారికి చక్కెరకేళ్ళు పట్టుకొచ్చారు. పట్టు ఇందా. మీ ఓనర్ గారు ఏం చెప్తుంది? ఉయ్యాలవుతుంది. ఉయ్యాలే సింగిల్ గానేనా? బోర్లించిన వీణలా ఉన్నావు మంజరి. నీ కోతలకేం లే గాని, ఎప్పుడు రాక? ఇప్పుడే దిగాను ప్యాసింజర్లు. సరే గాని నీ గోళకి నేనేనా రంగు? అంత ముచ్చటగా ఉంటే వెయ్యి. చేతికి కాదు కాలికి. ఓ అవును, పల్లెటూరు నుంచి ఎప్పుడు ఎన్ని మోసుకొచ్చినా చూపిస్తాను చూపిస్తాను అని మాట దాటేయడమే తప్ప ఒక్కసారి కూడా నీ పాపం చూపించవే. అదేం భాగ్యమా బంగారమా మాయల మరాఠీ ప్రాణమా? మాయల మరాఠీ ప్రాణం కాదు, మధురవాణి నా ప్రాణం. నా పూర్వజన్మ పుణ్యం, నా పాలిట వరం, నా కంటి దీపం, కడిగిన ముత్యం. అమ్మా జాడీలో బాగా ఊరేసిన ఊరగాయలా ఉంది, ఒక్కసారి మూతేస్తే ఊరంతా ఘుమఘుమలు ఆరిపోతుంది. ఎన్ని చన్నీళ్ళు స్నానం చేసినా అస్సలు వేడి తగ్గట్లేదు. వయసు కదా, సగలగక్కడం సహజం. నేనేమున్నాను మంజరి, పిల్ల గజ్జల గుర్రంలా ఉంది, ఒక్కసారి ముగ్గులోకి దింపితే కనకాభిషేకాలే. నోర్మయ్, నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్ళే? మరి కొట్టు. కట్టేస్తున్నా. నేను రక్త మాంసాలు అమ్ముకుని సంపాదించింది చాలు. ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూస్తే ఏ అయ్యకాళ్ళో పట్టుకుని నా బిడ్టకు పెళ్లి చేస్తాను. వెంకటేశ్వర స్వామి అంటే గుర్తుకొచ్చింది, నేను మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టిస్తున్నా. నిజంగానా? ఎల్లుండే ప్రతిష్ట. ఈ ప్రతిష్ట అంటే ఏంటమ్మా? వేద మంత్రాలు చదువుతుండక విగ్రహాన్ని శ్రీచక్రం మీద ఉంచి పవిత్ర జలాలతో అభిషేకించి హారతిస్తారు. శరీరంలో ఆత్మ ప్రవేశిస్తే మనిషి అయినట్టే విగ్రహంలోకి దైవాంశ ప్రవేశించి పూజలందుకుని దైవం అవుతుంది. విగ్రహ ప్రతిష్ట చూడటం అంటే దేవుడి పుట్టుక చూసినట్టే. అమ్మా మనం కూడా వెళ్దామా? అది చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఏం అక్కర్లేదు, ఈ జన్మ నా స్నేహం ఉంటే చాలు. పైగా పిల్ల కూడా ముసలబడుతోంది. రండి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అమ్మా వెళ్దామమ్మా. ఇంకేం ఆలోచించకండి, బళ్ళు నే పురమాయిస్తాగా. వస్తా వస్తా. మామిడికాయలు
మంచిది, ఎలా ఉంది బంగ్లా? చాలా బాగుంది. నాకు బాగా కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, బంగ్లా కావాలి అని అడిగినంతే వెంటనే మా జమీందారు గారు ఖాళీ చేసేసి పినాయిలతో కడిగించి తాళాలు ఇచ్చేసారు. అలాగుంటాయి మన కనెక్షన్స్. ఇక్కడ మీకు ఏం కావాల్సి వచ్చినా జస్ట్ మన పేరు చెప్పు, వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తాను. మా పొడుగు బాబు గారు. నమస్తే. నమస్తే. ప్రయాణం బాగా సాగిందా? ఇది నీళ్ళే అనుకో. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటావు, హాయిగా స్నానం చేసి రెస్ట్ తీసుకో, రెస్ట్ గా రాత్రికి మాట్లాడుకుందాం. వస్తానండి. ఆవు బాగానే ఉంది, మరి దూడేది? అదిగో మధురం, మధురం ఓసారి లేరా, పొడుగు బాబు గారు చూస్తారంట. నేరాన్ పోరా, కొంచెం చనువు ఎక్కువ. మధురం, మధురం, నేను అందించరా? అన్ని విషయాల్లో నీకన్నా నేను పొడుగు, నేను అందిస్తాను. ఈ దోరకాయని మేమే కొరకాలి. చెత్తం ఉప్పు కారం అందిస్తాం. ఎంత బాగుంది. ఏయ్ తొందరగా గానివ్వడరా. ఏయ్ ఏయ్ పిల్ల, దిగు కిందకే. ఏ, ఇదేమన్నా దేవత? దేవతే. ఈ గుడి కట్టిస్తున్న పద్మావతమ్మ గారి కూతురు, ఈ పాప జ్ఞాపకార్థమే ఈ గుడి కట్టిస్తున్నారు. ఓహో, టిక్కెట్ పుచ్చుకుందా? అవునమ్మా, దేవుడికి మొక్కిచ్చి తిరిగి వస్తుంటే గోదావరిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే ఇక్కడ ఎందుకు దిష్టి బొమ్మలాగా ఇంట్లో పెట్టుకోవచ్చుగా. మిమ్మల్ని బాబు, బాబు ఇక్కడ ఏం బొమ్మ చెక్కమంటారు? ఏమన్నా శిల్పి గారు, గుడిలో పూజారి మంత్రం అడిగినట్టు చెక్కేది మీరు, నన్ను అడుగుతారేంటి? అయ్యా, ముక్కోటి దేవతలు చెక్కేశాం, మీరేదైనా మంచి బొమ్మ చెప్తే. బొమ్మ అదిగో నా చదువుకున్న పిల్ల వస్తాను, దాన్ని అడుగుదాం. ఉసాయి పిల్లవా, సరైన టైంకి వచ్చావు. గానీ ఈ ఖాళీ జాగాలో ఏ బొమ్మ చెక్తే బాగుందో చెప్పు. చెప్పడాలి కుదరదు, చూపిస్తాను. దెన్ యు విల్ గెట్ ఎ నైస్ ఐడియా. ఓసిని ఇంగ్లీష్ తగలబెట్ట, తెలుగులో చెప్పాడు అమ్మ. ఈ మధ్య ఓ చోట ఒక అద్భుతమైన బొమ్మను చూశాను, పది చూపిస్తాను. ఏ రావయ్యా, ఏం చూస్తున్నావు రా. ఎల్లో షర్ట్. ఆ మధ్య మన బ్రెయిన్ మోకాలలో ఉన్నట్టుంది, ఇప్పుడు అరికాలకి దిగిందా? లేదు, అక్కడే ఉంది. యా, ఎప్పుడు ఎగ్గుట్లు తినే పని. నేనున్నాను కదా, మనం చూస్తే చాలు కదా, మధ్యలో ఆయన ఎందుకు? ఎందుకు అతను? పద పద, నువ్వు రావటయ్యా. ఉసాయ్, బొమ్మలన్నావు ఇవేనా? అవి చాలా ఏంటి నీ రొమాన్స్ కి? రొమాన్స్ ఏమిటి? ఇవి చూస్తుంటే నీకు మూడు రావడం లేదా? అరగంట నుంచి చూస్తున్నాను, ఒళ్ళు ఒళ్ళు రాసుకోవడం తప్పితే ఇంకేమీ తెలీదా? ఆ మగాడు భలే ఉన్నాడు కదూ. ఏమిట్రా, నిద్ర పట్టడం లేదా? కృష్ణుని మీద మనసైందని రుక్మిణి వచ్చి నన్ను నీతో ద్వారకకి ఎత్తుకుపోమంటోంది, వింటున్నావా? అవునరా, అలాగేగా కృష్ణుడు వచ్చి రుక్మిణిని తూపయ్యి పెళ్లి చేసుకున్నాడు. అమ్మా,
ఎంతో మంది మగాళ్ళొచ్చి అక్కల్ని పట్టుకోవడం చూశాను. కానీ ఈరోజు మగాణ్ణి చూశాను, అతను ఆ అమ్మాయిని కౌగిలించుకుంటుంటే నాకేదోలా అయిపోయింది. ఒళ్ళంతా తిమ్మిరిగినట్టు అయిపోయిందమ్మా. ఎవరతను? గుడి కట్టిస్తున్నవాడు మేనల్లుడట, జాతి గుర్రంలో ఉన్నాడు. ఆ అబ్బాయిని ఒక్కసారి వాటేసుకోవాలి. ఎలాగే? అతను కొప్పింటివాడు, మన దగ్గరికి రాడు. ఎందుకు రాడు? రప్పిస్తాను. రేపు డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయి, లొట్టలేసుకుంటూ వస్తాడు. వద్దు నాన్న, మనం ఇక్కడికి వచ్చింది డాన్స్ చేయటానికి కాదు. నాకు అవన్నీ అనవసరం, డాన్స్ ఏర్పాటు చేయి అంతే. నువ్వే అడ్డంలే. అడ్డంలేమంటే నిన్ను కాదు, తప్ప. నిన్న డాన్స్ చూడడానికి రాలేదే, ఊళ్ళో ఉన్న మగాళ్ళంతా వచ్చారు. నువ్వు మగాడివి కదా? ఎలా, నన్ను ఎత్తుకుని అటు దింపి నువ్వు వెళ్ళు. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? నీ అల్లుడు ఎక్కడా? ఎంత పొగరు లే కుర్చీలో నుంచి. నీ అల్లుడు వచ్చి నాకు సారీ చెప్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను. ఒంటరిగా ఆడపిల్ల కనిపించగానే తోసేడువేనా నీళ్ళలో? నేనేమన్నా కట్టుకున్నదన్నా లేకపోతే ఉంచుకున్నదన్నా? నార్మల్, మా రాముడు ఎప్పుడు అలాంటి పనులు చేయడు. ఓహో, వయసులో ఉన్న మగాడు ఎప్పుడు ఏం చేస్తాడో నీలాంటి ముసలాడికేం తెలుసే? నన్ను అడుగు, నేను చెప్తాను. నర్సమ్మ, అమ్మా, ఈ అలగడాన్ని బయటకి ఇడిచేయ్. ఏ దగ్గరకు వచ్చావుంటే కళ్ళు పీకేస్తాను. పని ఏమిటమ్మా ఇది? తప్పు కదా. నీ కూతురా? అవును. ఆడపిల్లని కనగానే సరికాదు, ఆడపిల్లల పెంచడం కూడా నేర్చుకో. మా అమ్మాయి తప్పు చేసుంటే క్షమించండి. నీ మొగుడు బాగున్నాడు, ఎత్తుకుపోతా. ఏమిట్రా ఈ గొడవ? ఎందుకా ఇంటికి వెళ్ళావు? ఊరికే ఒక చిన్న ట్రయల్ వేశా. ఆ పల్లెటూరు అబ్బాయి నాకు కావాలి, మంచి పొడుగు, అందమైన మేసకట్టు, నాకు నచ్చాడు. అతను పిలిపించు. తప్పురా నాన్న, ఆ అబ్బాయికి డాక్టర్తో పెళ్లి కాబోతుంది, నువ్వు అలా మాట్లాడకూడదు. ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోమను, నన్ను ఉంచుకోమని చెప్పు చాలు. వద్దురా, ఈ బతుకు నువ్వు బతకూడదు. నిన్ను అలా పెంచలేదు, ఎంత కష్టపడినా ఎంతమంది కాళ్ళు పట్టుకునైనా ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. అయ్యో, ఈ సెంటిమెంట్లు ఏంటమ్మా? అక్కల్లాగా హాయిగా బతకకుండా. ఏమిటా మాటలు, చెప్పింది విను. అరే, ఆ అందమైన అబ్బాయి కావాలంటే కథలు చెప్తుందేంటి? చూస్తూ ఉండు, అతన్ని ఎగరేసుకుపోతా. మరి నాకు ఒక చిన్న కోరిక ఏమిటంటే, నువ్వు కనుక నాకు లక్ష్మంగా దొరికితే ఒళ్ళంతా పచ్చబొట్లు పుడిపిస్తాన్ని, ముగ్గు పుట్టిస్తాన్ని, అవన్నీ చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ వంద ఇవ్వదు తీర్చుకుంటారు. ఆ భగవంతు అనుభవించాలి కానీ స్వామి ఏడుకోవాలా? దానికంటే ముందు ఇంకో కోరుకుంటా, మీ బామ్మ ఉందే బామ్మ.
చనిపోయే ముందు నన్ను కోరుకుంటున్నాను. ఏమండి రావడు, ఏనాడికైనా దొరక్కపోడు. వాళ్ళు దొరికితే మీ ప్రాణంలో చిలక ఉండగానే వారికి ఓ లక్షణమైన పిల్లల నుంచి పెళ్లి పెళ్లి చేయమంది. అన్ని చేస్తారా? స్వారీ చేసి పందెం గెలుచుకోండి. పందెం మీరు గెలిస్తే 1000 రూపాయలు, ఓడితే 100 రూపాయలు. 100కు 1000 100కు 1000. రండి బాబు రండి. నువ్వు మొగడు కదా, వెళ్ళు గుర్రవెక్కు. నేనా? ఏ పొడుగు బాబు, మీసాలు మెలేయడం కాదు, వెళ్ళి గుర్రవెక్కు. పడుచు పిల్ల పందెం గడితే మా రాజావారు దేనికైనా రెడీ. ఆ రెడీయే, చెప్పు ఏం పందెం కాస్తావు. నువ్వు ఎలాంటి పందెమైనా ఒప్పుకుంటావా? ఛాలెంజ్, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకుంటావా? అందరి ముందు నీ కాళ్ళు పట్టుకుంటాను. మరి నే గెలిస్తే? గెలిచిన వాడి మెళ్ళలో దండ వేసి అతనితోనే ఉండిపోతాను. సవాలంటే ఈ స్వయంవరంలో గెలుపు మాదే. అతనితోనే ఉండిపోతానని పందెం వేసింది. పందెంలో నువ్వు నన్ను గెలుచుకున్నావు కాబట్టి ఇక నుంచి నేను నీతోనే ఉంటాను. చూడు, నీ గురించి కానీ నీ పందెం గురించి కానీ నాకు తెలియదు. నిన్ను చూసి నీ అందం చూసి చొంగగార్చుకునే వాళ్ళు వేరే ఉన్నారు. ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే ఆ గుర్రం పిచ్చి వదిలిచ్చినట్టే నీ పిచ్చి కూడా వదిలిస్తాను. జాగ్రత్త. పెళ్లి కూతురా, చెప్పేది విను. నీ కాబోయే మొగుడు ముందు నా గుర్రం ఎక్కాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ తర్వాతే నీ మంచం. దీనికి కాబోయే మొగుడికి అయిపోయిన పెళ్ళాన్ని. నార్మి, ఇంకెక్కువ మాట్లాడావంటే జాగ్రత్త. ఏం చేస్తావు? మన మొగుడితో చెప్పి కొట్టిస్తావా? నేను రెడీ. ఏయ్, అడు తప్పుకో. నా సరదా తీరిన తర్వాత తప్పుకుంటా. ఏ, మన మొగుణ్ణి పిలు. పర్వాలేదు, నువ్వే పెళ్లి చేసుకో, కానీ ఆ కార్యం మాత్రం నాతోనే జరగాలి. జరగండి. ఏమైంది? ఓసి, నువ్వా? ఆ, నేనే. నీ మేనల్లుడు ఊరందరి ముందు నా పందెంలో గెలిచాడు కాబట్టి ఫస్ట్ నన్ను సెటప్ చేసుకోమను, ఆ తర్వాత నీ కూతురుతో సంసారం చేసుకోమను. నార్మల్, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? రావడంటే ఎవరనుకుంటున్నావే? నా పెంపకంలో పెరిగాడు. నీలాంటి శూర్పణకలు 1000 మంది వచ్చినా వాడు కన్నెత్తైనా చూడ్డు. అయ్యో,
నీ కొంగు చాటునున్నంత వరకు రాముడు రాముడే, మా గుర్రాల మీద చెయ్యేస్తే రాముడు కాముడవుతాడు. మాట్లాడమంటే పళ్ళు రాలు కొడతాను. బిడ్డ ఒంటి మీద దెబ్బ పడితే తల్లి ప్రాణం ఎంత విలువలాడుతుందో పిల్లల్ని కంటే నేను తెలిసేది. పిల్ల పీచులని నీకేం తెలుస్తుందిలే. ఏంటే మా అమ్మగారిని సీకొడుతున్నావు? కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను జాగ్రత్త. నర్సమ్మ అమ్మా, ఎవరు ఎలగవాళ్ళు? ఈవిడేనమ్మా మన పొడుగు బంగళాలో అమ్మాయిల చేత అడ్డమైన డాన్సులు చేయించింది. ఇలాంటి బజార్ రకం తెలిసా కూడా ఊళ్ళో ఎందుకుండనిచ్చారు? వెంటనే ఊరు బయటికి ఇచ్చేయండి. ఆగవమ్మా, మేము విగ్రహ ప్రతిష్ట చూడటానికి వచ్చాం. దేవుడు నీ సొంతం కాదు. నీకు డబ్బుండి నువ్వు గుడి కట్టించినా అది కళ్ళారా చూసే హక్కు అందరికీ ఉంది. పొమ్మనే అధికారం నీకు లేదు. అధికారం ఏమిటి? ఈవిడ ఎవరనుకుంటున్నావు? ఈ ఊరికి పెద్ద, ఆలయానికి ధర్మకర్త. ఈవిడ ఊ అనాలే గాని నిన్ను నరికి పాతరేస్తాను. ఏమైనా సరే ఇలాంటి వాళ్ళని సామాన్యంగా వదిలేయకూడదమ్మా. ఏం చేయాలో చెప్పండి. పవిత్రమైన దైవ కార్యం జరుగుతున్న ఈ ఊళ్ళో అపవిత్రమైన పనులు చేయడం నేరం. దానికి శిక్ష, ఈవిడ స్వయంగా గోదావరి నుంచి 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేయాలి. బాధపడుతున్నా, ఎప్పటికైనా ఈ గుడి ప్రతిష్ట జరుగుతుంది. అది ఎప్పుడో చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీ ఇంట ఒక అద్భుతం జరగబోతోంది. అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఆ తరువాత ఈ దేవాలయ ప్రతిష్ట దివ్యంగా జరుగుతుంది. నారాయణ, విగ్రహ ప్రతిష్టాపన చేసి పిల్లల పెళ్లి జరిపించి మురిసిపోవాలనుకుంది పాపము ఆ తల్లి. కానీ ఏం లాభం, క్షణంలో సర్వనాశనం అయిపోయింది. ఈ ఊరికి ఇంతకన్నా అరిష్టం ఏముంటుంది? అలాంటి వాళ్లను నడి రోడ్డులో ఉరిదీసిన పాపం లేదు. రావుడు, దానికొచ్చింది పూనకం కాదు, అదంతా ఒక నాటకం. అది కావాలనే కలశాన్ని తన్నింది. ఈ ఇంటి గౌరవాన్ని, ఈ ఊరి ప్రతిష్టని మంటగలిపింది. ఇంత అపరాధం చేసిన దాన్ని ఊరికే విడిచిపెట్టకూడదు. వెళ్ళు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడే. వెళ్ళు, దాన్ని కాళ్ళు చేతులు విరిచి తీసుకొస్తావో, చుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తావో నీ ఇష్టం. వెళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే పెద్దమ్మా. వీలేదు, అది మనల్నే కాదు ఆ దేవుణ్ణి కూడా అవమానించింది. ఇటువంటి వాళ్ళని క్షమించి వదిలేస్తే దేవుడు కూడా మనల్ని క్షమించడు. వెళ్ళు, దాన్ని ఈడ్చుకురా. దానికి ఏ శిక్ష వేయాలో ఈ ఊరే నిర్ణయిస్తుంది. వెళ్ళు. చూడు, దాన్ని తీసుకొచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. యజమాని గారు పెళ్ళంగారితో వచ్చారు. హారతి పళ్ళెం బట్ర. ఎడంకాలు ముందు పెట్టొచ్చాను తప్ప, ఇప్పుడు నేను నీలాగ పతివ్రతనే. ఇదిగో సెంటిమెంట్. ఏమిటా ఇది? నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్నావా లేక నిజంగానే పెళ్లి చేసుకున్నావా? ఉంచుకున్నాడు, తాళి కడతాడా పూసులోడా? ఏమిట్రా, నిజంగానే పెళ్లి చేసుకున్నావా? నిజంగానే పెళ్లి చేసుకున్నాను. అదే, ఎందుకు చేసుకున్నావు? నచ్చింది చేసుకున్నాను. ఊరి గరిష్టం తెచ్చిన ఈ బజారు దాన్ని చేతిలో కాళ్ళు కట్టి ఈడ్చుకురాడని పంపితే తాళి కట్టి తీసుకొస్తావా? ఇంత ఘాతకం చేయడానికి నీకు మనసులా ఒప్పిందిరా? అసలు మనిషినా? ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది. ఎంత సులువుగానే చేడు, ఇప్పుడు నా కూతురు ఏం చేయమంటావురా? నీ కూతురు మెడలో నేను తాళి కట్టలేదే. విన్నావన్నయ్యా, పదండి. ఎక్కడికి? చెట్టు కిందకి. విన్నారుగా, వాడెంత తిక్కతిక్కగా సమాధానాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన గారు ఈ యజమానండి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ పనివాళ్ళలాగా? జ్యోతి రాయిలా, ఇంటికి మా కుర్రుణం తీరిపోయింది. అత్తయ్య,
అత్తయ్య ఇంట్లోంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరన్నా ఆపడానికి? నీకే అధికారం ఉంది. ఈ ఇంట్లో ఉండడానికి మాకేం మిగిల్చావు? నీ పెళ్లి నీ ఇష్టం అయితే మా బ్రతుకులు మా ఇష్టం. ప్రేమలు అభిమానాలు లేని చోట శవాల్లా బ్రతకడం కన్నా మా మీద నమ్మకం గౌరవం ఉన్న చోట కంజరీలైనా తాగి బ్రతకడం మేలు. ఇంకా నిలబడ్డారు ఏమిటండి? పదండి. లేరా, అటులే. నన్ను చంపినా సరే వెళ్ళనే ఉన్నా. ఆహా, అంత భక్తి గౌరవం ఉన్నవాడివైతే ఈ టక్కులాన్ని ఎందుకు తీసుకొచ్చావురా? మామయ్య, మధురవాణి నా భార్య, తన్ని ఒక్క మాట నన్ను సహించను. శభాష్ మొగుడా, అలా పెట్టు గడ్డి. అవును తల్లి, గడ్డే పెట్టాడు. నాకు కాదు, అందరికి. అందరినీ ఆటబొమ్మలు ఆడించాడు. చాప కింద నీరులా ఉండి ఆస్తంతా రాయించుకున్నాడు. మాకు చివరికి మిగిలింది గడ్డే. అత్తయ్య, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఈ ఆస్తి మీద మోసు లేదు. నేనెవరిని మోసం చేయలేదు. ఎప్పటికీ ఈ ఆస్తి మీదే. ఇచ్చిన దాన్ని తిరిగి పుచ్చుకునే అలవాటు మాకు లేదు. పద్మా, పద. మావయ్య, నేను చెప్పేది వెళ్ళదు. అలా చెప్పు మొగుడా, మీ అత్తయ్య లేకపోతే నాకు బోర్ కొడుతుంది. ఒక్కసారి ఇచ్చిన ఆస్తినే తిరిగి తీసుకున్నారు, అలాగే ఒక్కసారి ఇచ్చిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. ఏమిటా మాట? నా భుజాల మీద మోసుకుని నిన్ను నేను కాటికి తీసుకెళ్లేంత వరకు ఇంటి నుంచి వెళ్ళని మాటిచ్చావు. నా తల మీద చేయివేసి ప్రమాణం చేశావు. ఆ మాట దాటి వెళ్ళాలనుకుంటే వెళ్ళతయ్యా. ఉంటానండి, మాట ఇచ్చానుగా. చచ్చేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటాను. ఒక నమ్మక ద్రోహిని ఈ గుండెల మీద పెట్టుకుని ప్రేమను పంచి ఇచ్చిన దోషానికి నరకాన్ని అనుభవిస్తూ ఈ ఇంట్లోనే ఉంటాను. కానీ ఒక్క మాట, వాడు నాతో మాట్లాడకూడదు, నమ్మకం చూడకూడదు. నా శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా సరే. ఇదిగో నీ మేనల్లుడు నిన్ను వెళ్ళనివ్వడు, నేను నిన్నిక్కడ వండనివ్వను. మా పెళ్ళయ్యాక 14 ఏళ్లకు పుట్టిన కూతురు కళ్ళ ముందే నీళ్ళల్లో కలిసిపోతుంటే చూస్తూ భరించావరా? ఇక ఇది భరించలేమంటావా? కానీ ఒరే, ఇంత నమ్మక ద్రోహాన్ని ఏ పురాణాల్లో చదవలేదురా. ఈ ఘోరం చూడకుండానే మీ అమ్మా నాన్న చచ్చిపోయారు చూడు. అది వాళ్ళ అదృష్టంరా, అది వాళ్ళ అదృష్టంరా. సెంటిమెంట్ అయిపోయింది. గుర్రవేకుదామా? ఏమండి, నా మాట మీద నమ్మకంతో ఆస్తంతా వడిపోయారు రా సార్. వాడింత నమ్మక ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి. వదిలే పద్మ, ఎవరు చేసిన పాపం వాళ్లే అనుభవిస్తారు. నా మాటతోనే నన్ను కట్టేశాడండి, నన్ను నిలువున చంపేశాడండి. వాడు చేసిన ద్రోహానికి ఇప్పుడే చచ్చిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి కాంతమ్మా, తగ్గింక తగ్గలేదా? నా తాగుకేలేమ్మా, నీ బతుకు తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. నువ్వు మందు కోసం వచ్చావా, సోకాలు తీయడానికి వచ్చావా? చెప్పెలా ఉంది ముసలిదాన్ని. నేనుంటే ఎంత పోతే ఎంతమ్మా, మీ ఇద్దరిని ఆ పెళ్లి బట్టలతో చూసి ఊరంతా ఎంత ముచ్చటి పడిందే తల్లి. ఆ అబ్బాయి ఇంత మోసం చేశాడేంటమ్మా, ఇంక నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? ఎవరు పెళ్లి చేసుకుంటారు? నోర్మి, అతను తప్పితే ప్రపంచంలో ఇంకా మగాళ్ళే లేరా? పెళ్లి చేసుకుంటేనే గాని ఆడదానికి బ్రతికేలేదా? నీలాంటి వాళ్ళు ఇలా అనుకోబట్టే మగాళ్ళు స్త్రీని పురుగులా చూస్తున్నారు. ఇంకెప్పుడు నీ చాదస్తం మాట్లాడకు. అయినా నాకేం తక్కువైందని? చదువుకున్నాను, నా కాళ్ళ మీద నిలబడ్డాను. ఏ మగాడి ముందు తల వంచుకుని తాళ్లు కట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? ఇంకెళ్ళు. నీ దేవతన కాదని దయ్యాన్ని ఇంటికి తెచ్చావు. ఆ ఉసురు ఊరికే పోదు, ఊరికే పోదు. అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నచ్చిందా? సూపర్. అయితే సాంబూలాలు గుచ్చేస్తున్నావా? సాంబూలాలు గుచ్చేస్తున్నావు. ఏది మాత్రం చేసుకుంటావా? డోర్ దారేసుకుంటావా? అదేంటి బాబు, కొన్ని పెట్టు పడతారట. అదే, ఓకే, అర్థమైంది. అమ్మాయి
నిన్ను మా వాడు కొన్ని ప్రశ్నలు అడుగుతాట, సిగ్గుపడకుండా సమాధానం చెప్పు. పేరేంటని అడుగుతున్నాను. నీ పేరు ఏమిటి అని అడుగుతున్నాను. పంకజం అండి. నాన్న అమ్మాయి పేరు పంకజం. పంకజం. అమ్మాయి నీకు వంట చేయటం వచ్చా అని అడుగుతున్నాడు. గారెలు బాగా చేస్తుంది. రే నాన్న అమ్మాయి గారెలు బాగా చేస్తుంది. గారెలు గారెలు అమ్మాయికి టైప్ లో సంగీతం వచ్చా అడుగుతున్నాడు. ఇతరు కాదు అమ్మాయి బాగా పాడుతుంది. ఇతరు చెడ్డి పాట పాడుతుంది. అమ్మాయి బాగుంది పాట పాడుతుంది. సాధిస్తూ నా కోసం ఒక్క ముద్ద తిందు గాని రా. ఓసే పద్మావతి, ఏం చేస్తున్నావు? మూల కూర్చుని ముసలాడుతో ముచ్చట్లాడుతున్నావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శోభనం చేయాలని తెలీదు? పందిరి మంచు అలంకరించి పాలకోవాలు చేసి నన్ను సింగారించి పాల గ్లాస్తో పంపించి లోపల కథంతా కిటికీలోంచి చూడాలని నీకు తెలీదు? అరే ఎందుకంత కోపం? నీ కూతురికి జరగాల్సిన శోభనం నాకు జరుగుతోందనా? ఓహో, ఆ కళ్ళు చూడు ఎలా చూస్తున్నాయో. నన్ను శపిస్తావా? నాకే అవ్వదు. శోభనం సంగతి చూడండి. మధురం మధురం, ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను ముసలోడా. ఫోన్ చేస్తున్నావా? చేసిన భోజనాన్ని తింటున్నాను. అబ్బా అబ్బా, మాటలు ఎత్తవే. నిన్ను పీక పిసుకుదామని వెళ్ళినవాడు తాళిగట్టి తీసుకొచ్చాడేమిటా అని ఆలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోయింది అనుకో. ఎక్కడ్రా? ఎక్కడ? ఇక్కడ ఉండు ఉండు. నన్ను చూసిన మగాడు లొట్ట లేకుండా ఉంటాడా ముసలోడా? నిజమే. నా మొగుడితో నువ్వు వాడిన సరసాలు గుర్తొస్తున్నాయా? అందమైన మగాడు చేతికి దొరకగానే కమిట్ అయిపోవాలి గాని ముహూర్తం గురించి వెయిటింగ్ చేస్తారా? ఆయన నువ్వు వేడెక్కించి వదిలేశావు, నేను తందుకుపోయా. ఈ రోజు నా శోభనం. ఉదయం వచ్చి అన్ని చెప్తాలే. పాపం ఆశపడ్డావు కదూ. పోనీ మా పని అయ్యాక నా మొగని పంపిస్తాను, వాడుకో. సిగ్గుపడకు. కంచం దగ్గర మంచం దగ్గర సెంటిమెంట్లు ఉండకూడదు. నాకు లేవు. అప్పుడేనా ఇంకెంత కథ జరగాలి? మీ తల్లి కూతుళ్ళు మా అమ్మని ఏడిపించారుగా, ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకుంటానా? ఊరుకోను. ఏడుస్తున్నావా? ఏడు, బాగా ఏడు. మా శోభరాని ఈస్ట్మెన్ కలర్లు ఊహించుకుంటూ ఏడు. వస్తాను. ముగుడా గురువు ఎక్కించు. ఏ శోభనం చేయవా? అప్పుడే ఒక రాత్రి వేస్ట్ అయిపోయింది. అట్టే నీకు వేరే చాసే లేదా? ఎంతకాలం ఎండగడతావు? నాకు శోభనం చేయి. ఏమిటా మాటలు? ముందు సంసార పక్షంగా ఉంటాం నేర్చుకో. ఏ సంసారాలు శోభనం చేసుకోరా? వాణి, నీకేం చెప్పాను? ముందు నువ్వు ఇంటి పద్ధతులు అలవాటు చేసుకో, ఆ తర్వాతే అన్ని. అబ్బా, అంతదాకా నేను ఆగలేనయ్యా మగుడా. ఈ ఇంటి పరిస్థితి కూడా ఆలోచించు. ఏ ఈ ఇంటికేమైంది? మీ అత్తయ్య మొగుడితో గది లోపలికి వెళ్ళి తలుపులు బిగించి పడుకుంది, నేను చూసా. చీనూర్మి, పెద్దల గురించి అలాగనే మాట్లాడేది? మంచి మర్యాద ఉండక్కర్లేదు? ఈ సెంటిమెంట్లు వినడానికి నేను రాలేదు. చెప్పు, గుర్రం ఎక్కిస్తావా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
నువ్వెలా చెప్పినా నాకు అర్థం కాదు. నీ మీద మనసైందిరా మగరా, అంత ఇష్టం లేని వాడివి తాళెందుకు కట్టావు? వాణి, కొన్నాళ్ళు ఓపిక పట్టు, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి, అప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాను. వాణి, ఏం చేస్తున్నావు? నువ్వు చేయాల్సిన పనే. నేను చెప్పేది విను. ముందు నేను చెప్పినట్టు విను. రా, పక్కలో పడుకో. బత్తాలు పెట్టుకో. పెట్టుకోను. నన్ను సుఖ పెట్టుకపోతే ఇదిగో ఇది తీసి నీ మొహం మీద కొట్టి ఇంకోటి చూసుకుంటా. నర్మే, ఇంకొకసారి మాట మాట్లాడావంటే పడుకో. వీడికి ఇష్టం లేదా తెలీదా? జ్యోతి, 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 ఒక్కసారి తలుపుతి, నా మాట విను. నీతో మాట్లాడాలి, చాలా విషయాలు చెప్పుకోవాలి. ఒక్కసారి తలుపుతి జ్యోతి. జ్యోతి, నీతో మాట్లాడాలి, తలుపుతారు. చెప్పు, ఏం నువ్వు మాట్లాడేది? కోపమొద్దు, నేను చెప్పేది ప్రశాంతంగా. ఏం వినమంటా? మోజు పడి మధురవాణిని పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించు అంటా, ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టినా ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను అంటా. మగాడివి కదా, మీలాంటి మగ మహారాజుకి ఒక్క ఆరు సరిపోదు. ఏంటి, నన్ను ఒప్పించి ఇద్దరిని వాడుకుందాం అనుకుంటున్నావా? జ్యోతి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చాలదా, ఇంకా అర్థం చేసుకోవాలా? చాలా థ్యాంక్స్. పెళ్లికి ముందే నీ బుద్ధిని చూపించినందుకు చాలా థ్యాంక్స్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. జ్యోతి, జరిగింది చెప్తాను, రెండు నిమిషాలు ఓపిక పెట్టు, ఆ తర్వాత నీ ఇష్టం. పద్మావతి, ఓకే పద్మావతి, రా రా, బయటకు వచ్చి చూడు ఏం జరుగుతుందో. పద్మావతి రావే, వచ్చి చూడు. ఏమిటా గావకెట్ల, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఓయమ్మో, ఇక్కడ నా కాపురం తగిలిపెట్టి ఏమీ తెలియదు దానిలో మొగుడు పక్కలో కులుకుతున్నావా? నార్మల్, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాయలు పడతాను. ఊరుకోవే నంగరాజి, పెళ్ళైన మగాడికి కూతుని తాచిందనివి నువ్వు గొప్ప ఇంటి దానివా? పది మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషివా? ఏమిటిది నర్మి? ఏ, ఎందుకు ముయ్యాలి? మీ ఇద్దరు రంకుతనం బయటపడిపోయిందనా? షట్ అప్, నీలాగా నీచమైన పనులు చేసే బజారు దాన్ని కాదు నేను. కాదా, అయితే అర్ధరాత్రి నా మొగుడు నీ గదిలో ఏం చేస్తున్నాడే? ఒళ్ళు నొక్కుతున్నాడా, కావాళ్ళు పడుతున్నాడా? అసలు ఇది నోరేనా? కల్చర్లెస్ బ్రూట్. ఏ, ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? భూతులు నాకు వచ్చు. నీ మరీ తెగించి మాట్లాడావంటే చంపేస్తాను. నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఎగురుతున్నావు? ఏమిటా ఈ చండాలం? నీ సంసారాల కొంపరా, సారి కొంప కాదు, తీసుకెళ్దాన్ని. వచ్చాడండి పుణ్య పురుషుడు. మీరంతా ముసుగులేసుకుని రంకు పనులు చేసే దొంగలు. ఏమే పద్మావతి, నువ్వు పతివ్రతవా? నీతిమాలిని పనిచేసిందని నలుగురు ముందు నా తల్లిని అవమానించి శిక్ష వేస్తావా? నీతి లేనిది నీకా నా తల్లికా? నా తల్లి కాలి గోటి కూడా సాటరావే నువ్వు. ఏం చేసినా నా తల్లి పబ్లిక్ గా చేస్తుందే, నీలాంటి తక్కులాడి కాదే. ఇదంతా మా కర్మ. ఈ మాటలన్నీ పట్టడానికి నేను ఇంకా బ్రతుకున్నానేమో. చాలే తల్లి చాలు, నాకు చాలా గొప్ప పేరు పెట్టావు, నా జన్మ తరించిపోయింది. అయితే నా కాళ్ళు పట్టుకో. వాణి, వదలా. శోభనం చేయడం మొగుడా అంటే నన్ను తోసే దాని దగ్గరికి వెళ్తావా? వాణి, ఇక్కడ నుంచి వెళ్ళు. దాని మీద మేసం మీద చేసి చెప్పరా, దానికి నాకు లింకు, నాకు అదే కావాలని చెప్పు. దాన్ని ఉంచుకో, దాంతో పడుకో. ఈ దొంగ చాటు పడేందుకు? ఇలా దొంగ పని చేయడానికి సిగ్గు లేదు. అమ్మా జ్యోతి, ఈ అపనిందలు భరిస్తూ ఇంకా నేను ఇక్కడ ఉండలేను పెద్దరన్నా. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు. వెళ్ళమ్మా, అలాగే వెళ్ళు. వాడు ఎలాగో మమ్మల్ని అట్టిట్లో ముంచేశాడు, నువ్వు కూడా మమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళమ్మా, వెళ్ళు. కానీ అమ్మా, నువ్వు వెళ్లే ముందు మాకు చిన్న సాయం చేసి వెళ్ళమ్మా. నువ్వు డాక్టర్ కదా, నీ చేతు మాకింత విషం ఇస్తే నేను ఆ పిచ్చిది తాగి చచ్చిపోతావమ్మా. మధురవాణి తిట్టిన తిట్లకి మా వదిన గుండెకి చచ్చిపోతుంది అనుకున్నాను. దాన్ని రాముడు శాశ్వతంగా మెడబట్టి బయటికి గెంటేస్తాడనుకున్నాను. రెండూ జరగలేదు. మొత్తానికి ఆ ఇంట్లో నిప్పు రాజుకుంది. మనందరం తలా చెంబుడు పెట్రోల్ పోస్తే అందరూ ఎంచక్క చలిమంటేసుకోవచ్చు. మీకేమన్నా అర్థమైందా? అర్థం కాలేదు మహాప్రభు. ఊరందరిని రెచ్చగొట్టండి. ఆ ఇంటిని గుడిని అవమానించిన పిల్లని ఆ పద్మావతి ఇంట్లోకి ఎలా రానిచ్చిందో పంచాయతీ పెట్టించండి. అందరూ అలా దిష్టి బొమ్మలా చూస్తూ కూర్చున్నారేంటే, అడగండి. కొవ్వెక్కి ఒళ్ళు బలిసి గుడి ప్రతిష్ట నాపేసిన ఈ బజారు దాన్ని ఈవిడ ఇంట్లోకి ఎలా రానిచ్చింది? ఊరందరికి ఓ న్యాయం, ఈవిడికి ఓ న్యాయమా? సమాధానం చెప్పానండి. నేనేమీ చెప్పలేను, నేనిప్పటికీ సగం చచ్చిపోయాను.
మీరు కావాలంటే నన్ను పూర్తిగా చంపేయండి. నా అనుకున్న వాళ్ళు నా గుండెల్లో తన్నారు. ఆ బాధని ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను. నీతి బాధలన్నీ మాకెందుకంటే ఇక్కడ సమావేశమైంది మీ కష్టసుఖాలు పంచుకోవడానికి కాదు. ఊరికి పెద్ద మనిషిగా ఆలయ ధర్మకర్తగా తప్పు చేసిన పిల్లకి ఏ శిక్ష వేయాలో చెప్పండి. ఎవడ నాకు శిక్ష వేసేది? మొహం పగలు కొడతాను. ఏంటండి, ఏంటలా మాట్లాడుతుంటే ఊరుకుంటారు? చెప్పండి. నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. పెద్దలు మీరే నిర్ణయించండి. ఇలా దైవాపరాధం చేసిన వాళ్లకు గిరిజనుల్లో శిక్ష వేసే ఆచారం ఉంది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు తప్పు చేసిన మనిషి ముళ్ళ మీద పడుకోవాలి. ఓహో, ఇదట శిక్ష? చాలా పెద్ద శిక్ష. మూర్ఖంగా మాట్లాడకు. ముళ్ళ మీద పడుకోవడం అంటే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నట్టే. ఆ మనిషి సూర్యోదయానికి బ్రతికుంటే ఇంటికి, లేకపోతే కాటికి. మరి నాకు ఈ శిక్ష ఓకే, మీకు ఓకేనా? మీ ఇష్టం. ఏంటి ఏంటి మీ ఇష్టం? మొహం చూడండి, అంతగా కావాలనుకుంటే ఆ ముళ్ళ మీద నువ్వు పడుకో, లేకపోతే వాణ్ణి పడుకోమను. నేను మాత్రం చేస్తే పడుకోను. చత్తూరు దరిద్రపు మనుషులు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి జూలో పారేయాల్సిందే. ఎల్లండే ఎల్లండే. ఏ పిల్ల, ఊరు కట్టుబాట్లు వ్యతిరేకించిన వాళ్ళని ఊర్లోంచి వెళ్ళేస్తాం. ఒరే పొడుగుబాబు, ఊళ్ళోంచి వెళ్ళడానికి నువ్వెవడురా? నేనే పోతా బోహడూరు. నాకేం సెంటిమెంట్లు లేవు అసలు. ఏ మొగుడు అలా చూస్తే నిలబడ్డావేంటి? చెప్పు తీసుకొట్టవాణ్ణి. కొడతావా? కొడతా. ఆ శిక్ష అమలు జరిగేలా నేను చేస్తాను. భార్య చేసిన పుణ్యం భర్తకు తక్కుందంటారు, అలాగే భార్య చేసిన తప్పుకి భర్త శిక్ష అనుభవించచ్చు కదా. కాబట్టి నా భార్యకు వేసిన శిక్షను నేను అనుభవిస్తాను. నాగరిక సమాజం మీ ముఖం మీద కాటరి చుమ్మేస్తుంది. మన అరికాల్లో ఒక ముళ్ళ గుచ్చుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఒక మనిషిని ముళ్ళ మీద పడుకోబెడతారా? మీ అందరి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తాను. జ్యోతి, ఎవరు బలవంతం నేను చేయట్లేదు. ఊరికి ఒక కట్టుబాటు ఉంది, దానికి నేను కట్టుబడి ఉంటాను అంతే. జీవితమే అందిస్తావు, ముళ్ళను పరచి అడుగడుగు పదమంటావు. సాధించే గమ్యం ఏదో తెలియనీయవు, సాధించే గమ్యం ఏదో తెలియనీయవు. ఈ బాధకు మూలం మాత్రం తేలనీయవు. శ్రీనివాస చిద్విలాస శేషగిరి శేఖర పాపనాశ.
దేవుడా, వీళ్ళందరూ కష్టపడి నీ గుడి కడితే అందులో పూజలు జరగకుండా చేసింది నేను. తప్పు నాది కదా. ఆ అబ్బాయిని ఎందుకు చంపేస్తున్నావు? అతను మంచోడు. నాకు వేసిన శిక్ష తను అనుభవించాడు. పాపం, అతను బతికించు. ఇంట్లో అందరూ మంచోళ్లే, నేనే అసహ్యంగా ప్రవర్తించి అందరినీ బాధ పెట్టాను. ఆ డాక్టర్ మంచోడు ఎంత అన్యాయం జరిగినా అన్నీ మర్చిపోయి వాళ్ళ బావకి ఎంత సేవ చేస్తుందో. అసలు వాళ్ళిద్దరిని విడతీయడం పాపం కదూ. నువ్వేం దేవుడు అయ్యా, వాళ్ళిద్దరినీ కలుపు. నేనేమీ అనుకోను, నేను వెళ్ళిపోతాను. మర్చిపోకు. ఓహో, జాతి గుర్రం ఇక్కడికొచ్చిందేంటి? ఏంటోయ్ ఏంటి, నన్ను లాకెళ్ళి మీ అత్తయ్యతో వాయించడానికి వచ్చావా, లేకపోతే నాలుగు పేకడానికి వచ్చావా? ఎందుకొచ్చావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ, ఇదో డ్రామానా? పెళ్లి చేసుకుని నన్ను సెంటిమెంట్ తో కట్టేసి తీసుకెళ్లి మీ అత్తకి పాదసేవ చేయించుదామనా? నాకు తెలుసు మీ నటనంతా. ఈ పెళ్లి గిళ్ళి మా వంశంలో లేదు. కావాలంటే రా, నాతో పడుకో. రాత్రికి గుర్రోయ్ కాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అతను. ఈ బజార్లో బతికే వాళ్ళకి పెళ్లి అనేది కళ్ళు కూడా ఊహించలేని వారు. అలాంటిది నిన్ను వెతుకుంటూ వచ్చి నీకు తాళి కట్టానంటున్నాడంటే ఆ అబ్బాయికి రెండు చేతులెత్తి దండం పెట్టి ఈ పెళ్లి కొప్పుకో. ఊరుకో బాబుగారు. మరి ఆ డాక్టర్ అమ్మాయి ఏమైందో, దాని మీద మోసి తీరిపోయిందా? గుర్రం ఎక్కించేసావా? అయితే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. సరే, మనిషి బాగానే ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీ అత్త మీ మామ ఎవ్వరూ నన్ను ఏమీ అనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. ఇదిగో అబ్బాయి నన్ను పెర్మనెంట్ పెళ్ళావని అనుకోకు. ఎప్పుడు నీ మీద నాకు మోజు తీరిపోతే అప్పుడు నిన్ను వదిలేసి ఈ ఇంటికి తిరిగి వచ్చేస్తా, సరేనా? అలాగే అమ్మా, పసుపు తాడు తీసుకురండి. ఏమిటో నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తోంది. ఏమిటమ్మా, ఏమైంది? బట్టా ఇవ్వలేదా? గొలుసు కూడా ఇవ్వలేదా? గాజులు ఇవ్వలేదు, చెవలవి ఇవ్వలేదు, మరి ఏమిచ్చాడు? అమ్మో, ఎంత కష్టపోయాడా? ఒరే బుజ్జి, బుజ్జి, ఏమి కొంచెం సున్నితంగా చూస్తావా? సున్నితంగా అమ్మాయిని భయపెట్టదు, కొంచెం జాగ్రత్త. ఇక్కడ బాగుండదు, లోపలే తీసుకెళ్ళి నాన్న, జాగ్రత్త. ఈ ట్యాబ్లెట్ తీసుకెళ్ళిపు. అలాగేనమ్మా. అయ్యా మందులు అక్కడ పెట్టు. ఏంటి ఎలా ఉన్నావు, ఏం జరిగింది? అరే రా, ఇలా రా. ముందు నేను అడిగేదానికి జవాబు చెప్పు. ఏంటి? నాకు శిక్ష వేస్తే నువ్వెందుకు అనుభవించావు? చచ్చిపోయి ఉంటే నేను వెళ్ళి దేవుణ్ణి బతుమాలుకున్నాను కాబట్టి నేను బతికించాడు, లేకపోతే ఏమై ఉండేది? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు?
చేసినా నన్నేమి అను. నేను దగ్గరికి వస్తే తోసేస్తావు. ఏమిటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పు. నువ్వు నా భార్యవు కాబట్టి చెప్పా. నువ్వేదో దాస్తున్నావు. నాకేమీ అర్థం కాక బుర్ర వేడికి పోతుంది. నిజం చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. ఏమిటా పిచ్చి మాటలు? సరే భోంచేసావా? మాటలు దాటేయొద్దు చెప్పు. నిజం చెప్తే నమ్ముతావా? నువ్వు ఈ ఇంట్లోనే పుట్టావని చెప్తే నమ్ముతావా? నమ్మను. గదిలో పాప ఫోటో ఉంది, అది నువ్వేనంటే నమ్ముతావా? అసలు నమ్మను. గుడిలో నువ్వు కాలుతో తన్న బొమ్మ నీదే. కన్న కూతుర్ని పోగొట్టుకున్నావు అనుకుని జీవోత్సవాల్లో బ్రతుకుతున్నా వాళ్ళిద్దరే నిన్న కన్న తల్లిదండ్రులు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నన్ను ఎందుకు మభ్యపెడుతున్నావు? వద్దు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను, మామ దగ్గరికి వెళ్ళిపోతాను. మీరందరూ హాయిగా ఉండండి. వాణి, నేను చెప్పేది నిజం. వద్దు, నీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. ఎవరి చేత చెప్పిస్తే నువ్వు నమ్ముతావో వాళ్ళతోనే చెప్పిస్తాను. నాతో రా. అమ్మా, నేను డబ్బుల కోసం ఏ పాప పనైనా చేసేటోండి, కానీ ఇప్పుడు నేను అబద్ధం చెప్పటం లేదు. ఈ పసిబిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఈ బాబు నీకు చెప్పింది నిజం. ఈయన కుటుంబానికి నేనేం చేసినారో నన్ను తీర్చుకోలేను. ఆ డాక్టర్ అమ్మ మా ఇంటి ఇలవేలుపు, నా కూతురు కాపురం నిలబెట్టిన దేవత. ఒకరోజు ఈ బాబు కోపంతో నీ కోసం వెతుకుతూ మీ బజార్లో కనపడ్డాడు. హలో డాక్టర్ అమ్మ కూడా, నువ్వు ఈ ఈదుకు వచ్చావేంటి? ఇది నీలాంటి వాళ్ళు రావాల్సిన చోటు కాదు. నువ్వు? నేనేనయ్యా. అదే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ జ్యోతమ్మతో నిన్ను చూశాను, గుర్తుందా? అయినా బంగారం లాంటి పిల్లనాడ పెట్టుకుని ఈ పెళ్లి బట్టలతో ఈ గబ్బీదుకు వచ్చావేంటి? ఈ వీధిలో మధురవాణి అనే అమ్మాయి ఉందా? మధురవాణి? అవును, మంజరి కూతురు. అరే, ఆ పిల్లను మంజరికి అమ్మింది నేనే. అంటే మధురవాణి మంజరి కూతురు కాదా? కాదు బాబు, నేను పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకునేవాడు. మొక్కుబడి తీర్చుకుని తిరుపతి నుంచి వస్తున్న ఓ పిల్లని నేను దొంగిలించాను. ఆ పిల్ల తాలూకు మనుషులు నా వెంట పడ్డారు. నేను ముందు పరిగెడుతుంటే వెనక వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని తప్పించుకోవడానికి ఓ చోట దాక్కున్నాను. వాళ్ళ తాలూకు మనుషులు అక్కడే ఉన్నారు. ఆ పిల్ల ఏడుస్తోంది. ఆ ఏడుపు విని ఎక్కడొస్తారో అని నోరు మూసేశాను. కొంచెం సేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత చూస్తే ఆ పిల్ల ఊపిరాడక చచ్చిపోయింది. నేను కంగారు పడ్డాను. ఈ పిల్లని ఎక్కడైనా పారేసి వదిలించుకుందామని బయలుదేరేంతలో ఎదురుగా గోదావరి ఒడ్డున పురదప్పి పడి ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఈ పిల్లని అవతల పారేసి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాను. ఆ పిల్లే నువ్వమ్మ, రక్తపు మడుగులో ఉన్నావు. తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించి మంజరికి బేరం పెట్టాను. మంజరికి 2000 చెప్పాను. వెంటనే మంజరి ఆ 2000 ఇచ్చి నిన్ను కొనుక్కుందమ్మా, నిన్ను పెంచి పెద్ద చేసింది ఆ మంజరి. ఈ విషయమే నీ భర్తకు చెబితే ఆయన నమ్మలేదు. అందుకే నిన్ను పెంచిన మంజరి దగ్గరకు తీసుకెళ్ళి నీ చిన్ననాటి ఫోటో చూపించి నిజం చెప్పించాను. ఏమైంది? ఆ
తన గారాల బిడ్డ పెరగరాని చోటు పెరిగిందని, మంచి మరియా తెలియదని అత్తయ్యకి తెలిస్తే గుండె పగిలిపోతుంది. అందుకే నిందలు పడ్డాను. చివరికి నీ మొహం నాకు చూపించద్దురా నా అత్తయ్య అన్న రోజులు కూడా భరించానే తప్ప నిజం చెప్పలేదు. ఎందుకో తెలుసా, నీలో ఈ మార్పు కోసమే. ఇంకో విషయం తెలుసా, రేపే నీ పుట్టినరోజు. మామిడాకుల తోరణాలతో బ్రాహ్మణుల మంత్రాలతో ఇల్లంతా కలకలాడుతున్న సమయంలో నిన్ను తీసుకెళ్ళి అత్తయ్య ఆశీర్వాదం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదనుకుంటున్న నీ కూతురు ఇదిగో తిరిగి వచ్చింది. నా కారణంగా చచ్చిపోయింది అనుకుంటున్న లక్ష్మి ఇంకా బ్రతికే ఉందని నేను చూపించగానే అత్తయ్య ఎంత పొంగిపోతుందో తెలుసా. నా గుర్తుగా గుడి కట్టేస్తే కాలుతో తన్ని విగ్రహ ప్రతిష్ఠ కాకుండా చేసిన పాపాసురాల్ని, కన్న తల్లిని అనరాని మాటలని అవమానించిన దౌర్భాగ్యురాల్ని, ఇంటి పరువుని ఊరు పరువుని మంట కలిపిందని ఆ లక్ష్మి అమ్మ మనసులో దేవత అలాగే ఉండే. ముందు నేను మారిపోతాను, మంచి దాన్ని అయిపోతాను. ఇలాంటి కూతురుంటే ఎంత బాగున్నావని నా తల్లి అనుకోవాలి. ఆ రోజున నువ్వే చెప్పు కదే, అంతవరకు ఎవరికి చెప్పొద్దు. అలాగే చాలా పవిత్రమైన రోజు, నా బిడ్డ పుట్టినరోజు. ఇవాళైనా మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండని, నీ దరిద్రపు కొట్టు మొహం చూపించుకు. ఏమిటా చూపు, ఎంత ముఖేసుకొని నలుగురు నా బిడ్డ మీద వేసిన అక్షింతలు నేలపాలు చేసావు కదే. చూసి ఇలాంటి వాళ్ళు నా దేవుడు ఎందుకు పుట్టిస్తాడు. చిన్న కోరికరా, ఏమీ లేదు. నా ఆరోగ్యం కుదురుపడితే నిన్ను తిరుపతికండకు తీసుకెళ్లి నీకు గుండు కొట్టించి మోకాళ్ళ మీద నిన్ను తిరుపతికండకు 3 సార్లు ఎక్కించి 108 సార్లు గుడి చుట్టూ అంగ ప్రదక్షిణం చేయిస్తాను. మొక్కులు అంట చిన్న కోరిక తీర్చాలి. ఎవరు సరే కొందా, నీకు దెబ్బ పగిలిపోద్ది. ఏం సౌండ్ కాదు, మొహం చెట్టు అయిపోద్ది. ఎవరక్కడా నరికాస్తాను. ఎవరది? నేనేరా? నువ్వా? అంటే నువ్వు కదా. దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా? నా మనమని చెప్పి నా ఇంట్లో దొరతావా? రే, నువ్వు ఇంతకీ ఇంత అనుభవిస్తావు. ఏట్లా అనుభవించేది ఇంతకంటే అనుభవిస్తాను. నేను ఇంట్లో అడుగుపెట్టింది 100,000 రూపాయలు కక్కుతు పడి ఆ కాంట్రాక్టర్ గారి మాటని నీ ఇంట్లో అడుగుపెట్టి మోగోళ్ళకి చేస్తంటే చెవులు గుర్తిస్తావురా? నా జాబర్ ఏమైపోతురా? అంతా పచ్చబట్టు కొట్టిస్తావురా? నువ్వేంటి ఈ బ్యాగ్ కట్టిస్తావు నాకు? ఈ దరిద్రపుడు ప్రతి నాకు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ ఈ దరిద్ర బతుకు ఇక్కడ బతికే కట్టే బయటకెళ్ళి
ఏంటి జలుబు చేసిందా? ఏమైంది? నాకది కావాలి. ఏది? అది. అదే ఏది? అది కావాలి. ఏంటది? అది అది కావాలి. నాకు అర్థం కావట్లేదు. నన్ను గుర్రం ఎక్కించవా? అలాగే, రేపు పొద్దున్న ఎక్కిస్తాలే. నేను ఇప్పుడే ఎక్కాలి గుర్రం. ఏంటా అలరే? నాకు నాకు పాప కావాలి. బొమ్మలతో ఆడుకోవడమే సరిగ్గా తెలీదు నీకు. అప్పుడే పిల్లలు ఎందుకే? నేను వెంటనే పాపను కనాలి. సరే, పాపే పుడుతుందన్న నమ్మకం ఏంటి? బాబు పుడితే? నాకు పాపే పుడుతుంది. మన మనసులో ఎవరు పుట్టాలని గట్టిగా అనుకుంటే వాళ్లే పుడతారు. నాకు తెలుసు. పాపే పుట్టిందనుకో, ఏం చేస్తావు? మా అమ్మకిస్తా. అమ్మకిస్తావా? అవును, పాప మా అమ్మ నన్ను పోగొట్టుకుని ఎంత బాధపడిందో. నన్ను అల్లారు ముందుగా పెంచే అదృష్టానికి ఆమె నోచుకోలేదు. మరి అంత మంచి అమ్మ కోరిక తీర్చాలి కదా. నువ్వు నాకు పాపనిస్తే ఆ పాపని మా అమ్మ తన చేతులతో పెంచుతూ ఉంటే చూడాలనుంది. నాకు పాపనిస్తావా? ఏంటి తెగ ముద్దులు పెట్టేస్తున్నావు? నాకు పాపనిచ్చావుగా. పాపన? ఇదిగో ఇక్కడుంది. అప్పుడేనా? ఎలా తెలిసింది? నాకు తెలుసు. రాత్రి కళ్ళు మూసుకుని అలా అలా స్వర్గానికి వెళ్ళిపోయాను. నా ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. పాప నా కడుపులోకి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. అవును నిజం. చూడు చూడు. మరి పాపను ఎప్పుడు ఇస్తావు? 9 నెలల తర్వాత. ఏంటి అక్క, నాకు పాప పడుతుంది. పాప? అవును, రాత్రి పాప నా కడుపులోకి వచ్చింది. ఆయన ఇచ్చారు. నిజం. చూడు చూడు, పాపంది కదా అక్క. నువ్వే నాకు పురుడిపోయాలి. పాప పుట్టగానే అమ్మకి ఏం లేదు. ఏం లేదు అక్క, పురుడు పోస్తావు కదా. మా మంచి అక్క. ఏటి పొడుగురు పావురాలను గారుతున్నారేటండి సరదాగాని? లేదురా, నీలాంటి కాకి కోసం ఎదురు చూస్తాను. బాబు నా పందిరి మంచం ఏమైంది? మాలో సహనం చచ్చిపోతోంది. రేపు రాత్రిలోగా అది వచ్చి నా ఒళ్ళో కూర్చొని వెండి కంచెల్లో దుప్పి మాంసం తినాలి, లేదా మా కుక్కలు ఇత్తడి పళ్ళల్లో నీ మాంసం తింటాయి. బాబు, అప్పుడంటే అది సింగల్. ఏదో విధంగా కనెక్షన్ చేసేద్దాం అనుకున్నాను, మరి ఇప్పుడు ఎలాగండి? పెళ్లి, తాళి, సంసారం, మొగుడు, ఇన్ని సెంటిమెంట్లు ఉన్నాయి కదండి. చూడలేదు, నేనేమన్నా మొగుడు వదిలేసి పర్మనెంట్ గా వచ్చేమన్నానా? ఒక్కసారి వచ్చి చిలకలు అందించి వెళ్ళమను. అక్కనేనా, అక్కనేనా, నీకు మంచి విషయం చెప్పనా? నీకంతకన్నా గొప్ప విషయం చెప్తాను. ఆ పొడుగు బాబు వాడు నువ్వంటే పడి చచ్చిపోతున్నాడు. వారి దగ్గర బస్తాల కొద్ది డబ్బు, రాసులు కొద్ది నగలు ఉన్నాయి. నువ్వు ఒక్కసారి ఊవన్నావు అనుకో, నీ ఒళ్ళంతా బంగారం చేసేస్తాడు. ఆ పొడుగు బాబుని చెప్పు తీసుకొడతానని చెప్పు. నాకు పెళ్ళైందని తెలుసు కూడా వాడికి ఎదే పోయే కాలం. అయినా నువ్వు కూడా ఏంటి అక్కనన్నా, కూతురుతో ఎలాగైనా మాట్లాడేది తప్పు కదూ. అక్కనన్నా, నాకు పాపు
చేస్తుంది తెలుసా? పాప? అవును, అక్క చూసి చెప్పింది నాకు చక్కని పాప పుడుతుందని. మా జ్యోతి చెప్పిందా? అవునక్క నాన్న, నేను అమ్మనవుతున్నానని, మంచి మందులు తినాలని, రెస్ట్ తీసుకోవాలని చాలా చెప్పింది. అది చెప్పినట్టు నిజంగా దానికి కడుపే అయితే నా నోట్లో మట్టే, ఎందుకంటే కడుపుతో అయిపోదు. రేపు పిల్లాడు పుడతాడు, మా వదిన వాడిని నెత్తినెక్కించుకుంటుంది. మనస్పర్ధలన్నీ మర్చిపోయి కుటుంబం అంతా ఏకమవుతుంది, ఎందుకంటే సెంటర్ పాయింట్ సెంటిమెంట్. ఆ తర్వాత నా కూతుర్ని మెడబట్టి బయటకు గెంటేస్తారు, నేను అన్ని రోడ్ల మధ్య నిలబడి అడుక్కోవాల్సి వస్తుంది. అలా జరగడానికి వెంటనే క్రమక్షణం తీసి. కడుపు చేయడం అంటే కష్టం గాని కడుపు తీయడం ఎంతసేపు? ఈ ఊళ్ళో ఎన్ని కడుపులు తీయలేదు. ఇదిగో కాలకూట కఠోర లేహ్యం, ఇది తింటే ఎన్ని నెలల పిండమైనా ముక్కలు ముక్కలుగా బయటికి రావాల్సిందే. అయితే మరి కాస్త డోస్ పెంచు. అమ్మ పాపకు ఇయ్యాలు ఊపుతున్నావా అమ్మా? ఎంచక్క బొమ్మలాంటి పాపలు పుట్టాలంటే ఇలా ఉయ్యాలు ఊపుతూ కూర్చుంటే కుదరదు, మంచి మందులు తినాలి. అక్కిచ్చిందిగా, అన్ని తీసుకుంటున్నాను. అబ్బా, ఇంగ్లీష్ మందులు తల్లికే గాని తల్లి కడుపులో ఉండే పిల్లలకు కాదమ్మా. అందుకే మన వాళ్ళు పిల్లలు ఎర్రగా పుట్టాలని కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు అవి తెప్పించి మరీ తినిపించేవారు, నీకు తెలుసా? తెలీదు. డాక్టర్ చదివిన నా కూతురికే తెలియదులే. నీకెలా తెలుస్తుంది? నా కూతురు పెళ్ళవుతుంది, దాని కడుపు పండుతుంది, అప్పుడు పండంటి పిల్లలు పుట్టాలని హిమాలయాల నుంచి మూలికలు తెప్పించి లేహ్యం తయారు చేయించి అది పెళ్లి కాని పిల్లగానే ఉండిపోయి. ఎంత కాదు నా, నువ్వు నా కన్నబిడ్డలాంటి దాన్ని, నువ్వైనా తిని పండంటి పిల్లాన్ని కన్నా. వద్దక్క నాన్న. నేను ఇస్తున్నాను కాబట్టి వద్దంటున్నావు, అదే నీ కన్న తండ్రి ఇస్తే తినవు? అక్క నాన్న అని తెలవగానే సరిపోదమ్మా, కడుపులో అభిమానం ఉండాలి. తల్లే, ఎవరికీ అక్కర్లేని మందు నాకెందుకు, ఏ కాలంలోనూ పారేస్తాను. లేకపోతే ఏమిటమ్మా, నీ కడుపులో పండంటి బిడ్డ పుట్టే ఎత్తుకుని ఆడిద్దామని గాని, లేకపోతే నాకెందుకు గోళ? సరే, ఇది ఎలా తినాలి? అది నేను తినిపిస్తా కదమ్మా. ఏమో తెలీదు, నేను చూసేసరికి కింద పడి కొట్టుకుంటా ఉంది. కోదట్లో పడిపోయి బతికి బయటపడ్డా మొండి పిండాన్ని
అంటే నువ్వు మా లక్ష్మీవా? కావాలంటే బావని అడుగు. వాణికి ఎలా ఉంది చెప్పు జ్యోతి, వాణికి ఎలా ఉంది? వాణిక లక్ష్మిక అంటే నీకు ఇప్పుడే తెలిసింది. లోకానికి అమృతం పంచడం కోసం విషయాన్ని కంఠంలో దాచుకున్న శివుడి వనువు, ప్రజల పాపాల కోసం తను సిలువ మోస్తూ శిక్ష అనుభవించిన యేసుక్రీస్తు వారసుడు అనుకుంటున్నావా? నువ్వు మామూలు మనుషులు బావా? కాదు కాదు, మేము మామూలు మనుషులు. నువ్వు మామూలు మనుషుల స్థాయిని దాటిన మహానుభావుడివి. కష్టాలు, నిందలు, తిరస్కారాలు అన్ని నువ్వు పడు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అందరికీ పంచు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది బావా. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చింది లక్ష్మి నన్ను నాకెందుకు చెప్పలేదు? పోనీ నాకు చెప్పకపోయినా పర్వాలేదు, పెద్దమ్మకు చెప్పుండొచ్చుగా. అందరి దృష్టిలో బరి తెగించిన పిల్లగా ముద్రపడ్డ వాణి ప్రవర్తనని పూర్తిగా మార్చేప్పుడు చెప్తాం అనుకున్నా. తీరా చెప్తాం అనుకునేసరికి ఇలా జరిగింది. లక్ష్మికి ఎలా ఉంది? చాలా ప్రమాదంగా ఉంది. నాటు మందు తీసుకోవడం వల్ల పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. నేను పెద్ద డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. డాక్టర్ జ్యోతి, పవర్ఫుల్ నాటు మందులు తినడం వల్ల గర్భ సంచి బాగా దెబ్బతిన్నది, దాన్ని వెంటనే తీసేయాలి. అర్జెంట్ గా ఆపరేషన్ గారించి. లేదు సార్, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాను, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గర్భ సంచి మాత్రం తీసేయకండి సార్. వాణి బిడ్డను కనాలి, తన బిడ్డను కనడం చాలా అవసరం సార్. మరీ మూర్ఖంగా మాట్లాడకు. గర్భ సంచి తీసేయటం వల్ల ఆ పిల్లను కొంతవరకైనా సేవ్ చేయగలుగుతాం. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బిడ్డను మాత్రం ఎలాగైనా బతికించమని నా చెల్లెలు ఒట్టేయించుకుంది సార్. చదువు సంస్కారం లేని ఓ పల్లెటూరు పిల్లలా మాట్లాడద్దు. నువ్వు ఒక డాక్టర్ ను విషయం మర్చిపోకు. ఉట్లకి తిట్లకి ప్రాణాలు నిలుస్తాయా? ఆపరేషన్ కరించి. అది కాదు సార్. డోంట్ బీ ఫూలిష్, అరేంజ్ ఫర్ ది ఆపరేషన్. బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందేమోనని భయంగా ఉంది. ఎన్నాళ్ళు అలా మంచం మీద ఉంటుందో, అసలు లేచి తిరుగుతుందో లేదో ఏమీ అర్థం కావడం లేదు. గర్భ సంచిని కూడా తీసేశాం, ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. ఆంజనేయులు, ఏమిటిదంతా? నా కూతురు పెళ్లికి నిశ్చయతాంబూలాలు, పెళ్లి కొడుకు ఇతనే. నీకేమైనా పిచ్చక్కిందా? మన ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా అర్హత లేని విధమని ఈ ఇంటి కల్లుడు చేస్తావా? మరేం చేయమంటావు? నా కూతురు ఆ రాముడు చట్టపట్టాలు వేసుకుని చేరగట్లమ్మట వెళ్ళడం, ఊరు ఊరంతా ముక్కు మీద వేలేసుకుని చూసింది. ఈలోగా ఆరికేం రోగం వచ్చిందో ఆ పదార్థాల మీద తాలిగట్టాడు. నా కూతురు సంగతి ఏంటి? పెంచిన తల్లిదండ్రులుగా మీరు పట్టించుకోకపోయినా కన్నతండ్రిగా నాకు తప్పదుగా. అందుకే నాకు నచ్చిన సంబంధం మనకన్నా కాస్త పై స్థాయి సంబంధం తీసుకొచ్చా. థాయ్, నువ్వెన్ని చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకో. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. వారి పెళ్ళైందమ్మా? తెలుసు, అతని భార్యకి లేని అభ్యంతరం నాకెందుకు పెద్ద నాన్న? కొడుకు బాబు, నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు తెలియదు కదా. తెలిసేదేముంది? నువ్వు అందమైన కన్నపిల్లవు, నేను తాళి కడితే నువ్వు నా పెళ్ళానివి. కన్నెపిల్లనే కానీ గర్భవతిని. జ్యోతి,
ఎప్పుడు మాట్లాడేది? పెళ్లి కాని ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడేవి? నిజం పెద్దమ్మా, అత్యబద్ధం. పెళ్లి తప్పించుకోవడానికే గర్భవతి అబద్ధం ఆడుతోంది. గర్భవతి అయితే ఇతనికే నాన్నా, ఆడదైతే చాలుగా. ఏంటి నాతో వేళకోళ ఆడుతున్నా? అరే ఇందులో వేళకోళమే ఉంది? కలిసి వచ్చే కాలానికి కడుపుతో ఉన్న పెళ్ళం వస్తుందని ఎంత అదృష్టం. ఎవడేవాడు నిన్ను నీ కడుపు చేసామని ఇద్దరిని కలిపి నరికేస్తాను, చెప్పరా. ఇంకొక మాట మాట్లాడమంటే చొప్పు తీసుకుని కొడతాను. నోర్మై, ఏంటే కన్నతండ్రితో ఇలాగనే మాట్లాడది? ఆ కన్నాళ్లే, కుక్కలు పందులు పిల్లలు కన్నట్టు. అయినా వీడి కడుపున పుట్టడం అదృదృష్టం. ఇతనెంత పెద్ద దుర్మార్గుడో నీకు తెలియదు పెద్దమ్మా. మాయ మాటలు చెప్పి మధురవాణికి విషం తినిపించాడు, దానివల్ల గర్భాశయం దెబ్బతింది. అందుకే గర్భాశయాన్ని తీసేశాం. కానీ అప్పటికే ప్రాణం పోసుకున్న జీవం ఆ గర్భనాళంలో కనిపించడంతో ఆ బిడ్డని బతికించాలని, ఆ బిడ్డ నా తల్లి చేతికి అందించాలని ఐదు రోజుల పిండాన్ని నా గర్భంలో దాచుకున్నాను. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు గర్భవతి అవ్వాల్సి వచ్చిందో? అయినా నేను శీలం పోగొట్టుకోలేదు, పవిత్రంగానే ఉన్నానని ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. ఎంత ఆడపిచ్చిగానైతే మాత్రం కడుపుతో ఉన్న పిల్లని చేసుకుంటాను రా. అది కాదు బాబు, కావాలంటే కడుపు తీసేసి. ఈ వింత ఎక్కడైనా విన్నారా? పెళ్లి కాకుండానే ఏ మొగాడితో టచ్చింగ్ లేకుండానే ఆ డాక్టర్ అమ్మ గర్భవతి అయిందట, అది మనం నమ్మాలంట. అది చక్కగా ఎవరితోనూ చెడు తిరుగులు తిరిగి కడుపు తెచ్చుకొని దానికి త్యాగం లేబుల్ వేయించుకుంది. అలాంటి కుటుంబాన్ని ఇంకా మీరు నెత్తిమీద పెట్టి ఊరేగుతున్నారు. వెంటనే వాళ్ళు ఊరించి వెళ్ళకపోతే ఈ ఊరికి దరిద్రం పట్టుకుంటుంది. టైం పట్టండి. ఏమండి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి స్వయంగా ఆపరేషన్ చేసి గర్భంలో పిండం అమర్చింది నేను. కన్నెపిల్లగానే తల్లిగా పోతున్న అద్భుతమైన సంఘటన ఇది. దీనికి రంగుతరం అంట కట్టద్దు. ఎంత మీరు పెద్ద డాక్టర్ అయితే మాత్రం మీరు చెప్పిందల్లా మీరు నమ్మేస్తావా? ఇదేమన్నా చేతుకు తెడుకునే గాజా, నడుము పెట్టుకునే వడ్డానవా? అట్నుంచి ఇటు మార్చేయడానికి పిండం అండి పిండం. ఇది నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. చూడండి, మీ ఊళ్ళోనే ఒక గుడి పాడైపోయిందని దేవుణ్ణి ఇంకో గుడికి మార్చారు. అదేవిధంగా పాడైపోయిన గర్భక్షేత్రం నుంచి జీవాన్ని ఇంకొక క్షేత్రాన్ని మార్చారు. ఇది లేటెస్ట్ సైన్స్. అయినా ఇది ఆ కుటుంబానికి సంబంధించిన సమస్య. మీరెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నారు? మీరు నోరు మూసుకోవటం మంచిది. నీ కడుపులో పెరుగుతున్న దరిద్రాన్ని కడిగించడానికి ఇంకేం మాట్లాడకు. అది నీ జీవితంలో నిప్పులు పోస్తే తడి పిండాన్ని నువ్వు మోస్తావా? నీకేమైనా పిచ్చా? అది అది మన ఇంట్లో పెట్టిన చిచ్చు చాలు. దాన్ని ఇంకా కడుపులో పెంచుతూ ఆ బావుకి పాలు పోస్తావా? వద్దు పెద్దమ్మా, వాణి అనవసరంగా తిట్టకు. ఏ ఎందుకు తిట్టకూడదు? పచ్చగా కళకళలాడుతున్న నా ఇంటిని బల్లకాడు చేసింది. నా గుండెల్లో గుణపాలతో పొడిచి నా కళ్ళల్లో నెత్తరు కారేలా చేసింది. నా శాపం ఊరికే పోదే. అది మామూలు చావు చావదు, పురుగుల పడి చస్తుండవా. కన్న తల్లి శపిస్తే బిడ్డ బతకదు. వద్దు పెద్దమ్మా, అంత మాట అనొద్దు. కన్న తల్ల ఎవరే ఏమిటో అనేది? అవును పెద్దమ్మా, వాణి నీ కన్న కూతురు. చచ్చిపోయిందనుకున్న మన లక్ష్మీ మధురవాణి. ఏమా, మన లక్ష్మి బతికే ఉందా అమ్మా? అవును పెదరన్న, లక్ష్మి ఫలానా అని తెలిసిన వెంటనే నీ రుణం తీర్చుకోవడం కోసం బావ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి మారేంత వరకు విషయం చెప్పకూడదని తనతో ఇన్ని మాటలు పడ్డాడు. నీకు బిడ్డనివ్వాలన్న లక్ష్మి కోరిక తీరకుండా పోతుందేమోనని, నీ వంశాంకురాన్ని కాపాడాలని నేనే పనిచేశాను. చెప్పు పెద్దమ్మా, నేను చేసింది తప్ప? నీకోసం నేను ఆ మాత్రం చేయకూడదా? రావుడు,
రావుడు, రావుడు ఒక్కసారి నన్ను చూడరా. అత్తయ్య, దీవించాల్సిన చేతులు దండం పెడితే హాయి క్షీణం కదూ. పెట్టను రావుడా, నీ కళ్ళల్లో నా రూపం ఎంత చిన్నదిగా కనిపిస్తుందిరా. అమ్మా లక్ష్మి, అమ్మా నాన్న, బాధపడకమ్మా, నేను పోయినా నీ లక్ష్మిని, నీ చిన్నారి లక్ష్మిని నీకిస్తానమ్మా. అది ఇప్పుడు నా బొజ్జులో ఉంది, చూడు చూడు. దీన్ని కాని నీకిస్తాను. నువ్వెంచక్క నాకు ఏ ముచ్చట్లు చేయాలనుకున్నావో అవన్నీ దీనికి చేయొచ్చు, సరేనా లక్ష్మి? నీకు గర్భసంచి తీసేశారు తల్లి. కానీ నీ బిడ్డ బ్రతికే ఉంది, క్షేమంగా పెరుగుతోంది. ఏ ఆడది చేయడానికి సాహసించని పని ఆ మహాతల్లి చేసింది. నీ బిడ్డను తాను మోస్తోంది. నీ కోరిక నెరవేర్చడం కోసం కన్నిగానే తల్లి కాబోతోంది. జ్యోతి, ఎంత త్యాగమా? ఇది త్యాగం కాదు బాబా, స్వార్థం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆ అదృష్టం నాకు లేదు. అయితే ఇప్పుడు ఈ విధంగా నీ బిడ్డకి తల్లిన అయ్యే అదృష్టం నాకు దొరికింది. అది చాలు నాకు. జ్యోతి అక్క, అక్క Thank you.